राजेश स्टार्ट किया ना। हाँ ओम गम गणपतये नमः श्री गुरुभ्यो नमः। कूचिपुड़ी नाट्य रंगम संबंधी नाट्य गुरुवुल योक्क जीवित विशेषालु वारी योक्क नाट्य विशेषालतो पाटुगा वारी गुरुवुल गुरिंची तेलुसुकुनेटुवंटि वारी माटललो तेलियजेप्पेटुवंटि चक्कनि कार्यक्रमं ना नाट्य प्रस्थानं गुरु कृपा वीक्षणं। ఈ కార్యక్రమాన్ని వెబినార్ రూపంలో ఆన్లైన్ ద్వారా మనం కొనసాగించడం జరుగుతోంది। కూచిపూడి నాట్యరంగం అనేది కేవలం నాట్యము అటు ప్రౌఢత్వము ఇటు శిల్పము కళాతత్వమే కాకుండా ఎంతో ఒక ప్రాణంగా వారు తీసుకుని చేసేటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా కూచిపూడి కళారంగంలో ఉన్నటువంటి కళాకారులను నాట్య గురువులను వారి గురించి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది। అటువంటి ఈ సిరీస్ లో ఈ రోజున ప్రత్యేకంగా ఒక ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మేడం గారు వైజయంతి కాశీ గారు కర్ణాటక విదుషిమణి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అలాగే మాలాంటి ఎందరో కళాకారులు మేము పుట్టక ముందే ఆవిడ అద్భుతమైన నాట్యకారిణిగా అద్భుతమైన నాట్య గురువుగా వెలుగొందినటువంటి చరిత్ర కలిగినటువంటి శ్రీమతి వైజయంతి కాశీ గారు వారి యొక్క నాట్య జీవిత విశేషాలను ఇన్ని దశాబ్దాల చరిత్రను ఈ రోజున మనతో పంచుకోవడానికి మన వద్దకు రావటం ఈ వెబినార్ ముఖంగా రావటం అనేది మనందరి అదృష్టం। ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి వైజయంతి కాశీ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం। వెల్కమ్ టు ది ప్రోగ్రామ్। థాంక్యూ। అలాగే ధన్యవాదం। ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాజావకృ సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తున్నాం। ఈ అద్భుతమైన కార్యక్రమానికి మూలకర్త ఈ ఆలోచనను కలుగజేసి ఎంతో మంది కళాకారులను వారి యొక్క జీవితాలను ప్రేక్షకులు అందరూ కూడా ఒక నాట్యం చేస్తున్నప్పుడు నర్తకీ నర్తకుల యొక్క వైభవాన్ని మనం చూస్తాం, కానీ ఆ వైభవం వెనకున్నటువంటి కష్టాన్ని అంతకు ముందున్నటువంటి చరిత్రను వారి మాటలలో తెలుసుకోవాలి అనేది తెలుసుకోవడం అనేది చక్కని ఆలోచన। అది గురించి అది కార్యరూపం దాల్చినటువంటి కార్యక్రమం ఇది। మహాగురు డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారి యొక్క మా గురువు గారి యొక్క ఆలోచనతో ప్రారంభమయ్యి కొనసాగుతూ వస్తుంది। గురువు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజున అద్భుతమైన విషయం మేడం గారు వైజయంతి కాశీ మేడం గారు మాట్లాడే ముందు ఒక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గురించి మా గురువు గారు మరొక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అయినటువంటి మహాగురు డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారు ఈ రోజున ఆవిడ గురించి కొన్ని మాటలు మాట్లాడి ఆ తర్వాత మేడం గారు కొనసాగిస్తారు। గురుగారు వైజయంతి కాశీ అనగానే ఒక స్వతంత్ర నర్తకి సంప్రదాయంలో కూచిపూడి పత్తు కూచిపూడి సంప్రదాయ నాట్యకారిణిగా ప్రారంభమై స్వతంత్ర నాట్య విన్యాసాలని స్వతంత్ర నాట్య భావాలని కూచిపూడి నాట్యంలో ఇమిడ్చి కర్ణాటక రాష్ట్రంలో కూచిపూడి నాట్య పతాకాన్ని ఎగరేస్తున్నటువంటి మా మిత్రురాలు బాగా ఆప్తురాలు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కర్ణాటక విదుషీమణి వైజయంతి కాశీ గారు ఈ కార్యక్రమానికి రావడం ముందుగా సంతోషం। కొంతమంది కొన్ని కార్యక్రమాలకి నేను కూడా వస్తాను అనటం ఆ కార్యక్రమానికి గౌరవం ఇస్తుంది।
అటువంటి కోవకు చెందింది మా స్నేహితురాలు వైజయంతి కాశీ గారు. నేను దాదాపుగా 20 సంవత్సరాల పైనుంచి ఆమెని గట్టిగా తెలుసున్నాను. అంతకుముందు కూడా కొంత తెలుసు, 20 సంవత్సరాలుగా గట్టిగా తెలుసు. ఆమె చేస్తున్న ప్రయోగాలు కర్ణాటక రాష్ట్రం హర్షించింది, కేంద్రం కూడా హర్షించింది. సంగీత నాటక అకాడమీ అవార్డు ప్రదానం చేసింది, కాదు సంగీత నాటక అకాడమీ అవార్డులో మెంబర్గా కూడా ఉన్నారు. ఇది ఒక కూచిపూడి లేడీ డాన్సర్కి ప్రభుత్వము కళాకారుల పక్షాన ఇచ్చినటువంటి గౌరవంగా భావించాలి మనం. ఒక ఝాన్సీ లక్ష్మీబాయిగా చేసిన దాంట్లో వెరైటీ ఉంటుంది. ఒకటేమిటి, ఏ పాత్ర చేసినా అది వెరైటీ. ఇటువంటి అరుదైన కళాకారుల్ని భారతదేశం గుర్తుపెట్టుకుంటుంది. అంతేకాదు తను ఉన్నత శిఖరాలకు ఎగిరి తన కుమార్తెను కూడా అదే బాటలోకి తీసుకెళ్ళి కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చేలాగా తను ఎంత కష్టపడినా వెనకాల అమ్మ బాధ్యత మా మిత్రురాలు వైజయంతి తీసుకుని ఆ పిల్ల ఎదుగుదలకు కూడా కారణమైంది. అటువంటి వైజయంతి కాశీ గారు ఇవాళ మన దగ్గర ఉన్నారు, మనతో మాట్లాడబోతున్నారు. తను ఏ వయస్సులో నాట్యాన్ని ఆరంభించింది, ఎవరెవరి దగ్గర ఎలాగా శిక్షితురాలైంది, తను చేసినటువంటి ప్రయోగాలు ఏమిటి, ఏ ఏ ప్రయోగాలని ప్రజలు ప్రభుత్వాలు కూడా గౌరవించినాయి, ఇటువంటి విషయాలన్నింటినీ ఇవాళ మన ముందు మాట్లాడటానికి వచ్చినటువంటి వైజయంతి గారికి స్వాగతం పలుకుతూ, వైజయంతి గారు ఇంకా టైం మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరు గురు అంటే ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ కూచిపూడి చెప్తాను. ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాను, తెలుగు మేనేజ్ చేస్తాను. మీరు మాట్లాడే తెలుగు అంటేనే మాకు ఇష్టం. అంటే సార్ వెరీ, ఇప్పుడు మేము కన్నడలో మాట్లాడు అంటే మీకు అంత కష్టం అవుతుంది కదా. ఇంగ్లీష్లో మాట్లాడంటే మీరు ఫ్రీగా తెలుగులో మాతృభాషలో మాట్లాడతారు, మేము కన్నడలో మాట్లాడితే మీరు అందరికీ అర్థం అవదు. ఎక్సెప్ట్ కాదు కాదు, మీరు ఎన్నో ప్రయోగాలు చేసినారు కాబట్టి ఇప్పుడు తెలుగులో మీరు ప్రయోగం చేయండి. ఓకే, మీరు ఫ్రీగా మాట్లాడండి. సరే, నమస్కారం అండి. నా పేరు వైజయంతి కాశీ. నా పేరుకి ఒక కారణం ఉంది. మై ఫాదర్ జేఎం విశ్వనాథ్, వైజయంతి మాల బాలి ఆ డాన్సర్, పెద్ద డాన్సర్కి పెద్ద ఫ్యాన్. ఆ అమ్మాయి డాన్స్ చూస్తే మా తండ్రి, ఓ నాకు ఒక డాటర్ ఉండాలి, ఆ అమ్మాయి డాన్స్ నేర్పి, ఐ వాంట్ షీ వాంట్ మస్ట్ బి అ డాన్సర్ లైక్ వైజయంతి కాశీ అని ఆ నా ఫాదర్ది ఒక డ్రీమ్. నా మమ్మీ షీఈస్ గ్రాండ్ డాటర్ ఆఫ్, మీరు ఎవరు, మీరు కూచిపూడి హిస్టరీలో డ్రామాస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లు వచ్చింది, ధార్వాడ్ గ్రూప్స్, పాసీ గ్రూప్స్ అంటే మీరు అనుకుంటారో, ఆ డ్రామా గ్రూప్లో గుబ్బి వీరన్న థియేటర్స్ అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు మీ హైదరాబాద్లో సురభి థియేటర్స్ ఉన్నారు కదా, దే హ్యావ్ ఆల్సో టేకెన్ ట్రిక్స్ ఆఫ్ దశావతారం అన్ని. అప్పుడు ఆ పిల్లర్ నుంచి నరసింహ వచ్చేది, ఆ ట్రిక్స్, ఆ క్రాకర్స్ బ్లాస్ట్ అవుతుంది, అన్ని ట్రిక్స్, ఆ సన్నివేశాలు, సెట్స్ అని మా గ్రాండ్ ఫాదర్ థియేటర్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యారు అని ఆ సురభి థియేటర్ వాడే నాకు ఒక టైం చెప్పారు. అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు నా పూర్వ జన్మ సంస్కృతము, బ్లెస్సింగ్స్ అనుకుంటాను. నా గ్రాండ్ ఫాదర్కి ఆంధ్ర కళా సార్వభౌమ అని అవార్డు వచ్చింది. మా గ్రాండ్ మదరు తెలుగు బి జయమ్మ, తెలుగు, తమిళ్, కన్నడ అన్ని త్రిభాష హీరోయిన్ అండి. అంటే ఐ సమ్టైమ్స్ నేనే వండర్ చేస్తాను, మేము కర్ణాటక, అప్పుడు నేను వెన్ ఐ వాజ్ లెర్నింగ్ కూచిపూడి ఎవరు లేరండి, 1-2 డాన్సర్స్, జీవి లత,
జీవి లత ఇస్ గుబ్బి వీరన్నస్ డాటర్. తర్వాత సునందాదేవి, నటరాజ రామకృష్ణ అండ్ లక్ష్మీ రాజామణి, ప్రహ్లాద్ శర్మ, ఇట్లు 1 or 2 or 3 డాన్సర్స్ అండ్ హేమా చౌదరి. దేవర్ దేర్. అప్పుడు బుక్స్ లేవు, కూచిపూడి గురించి ఎక్కువ ప్రచారితము లేదు, ఏమీ లేదు. నాకు ఎట్లా అండి ఇంత కూచిపూడి, ఇంత పెద్ద పెద్ద గురు నాకు, దే థాట్ మీ, నా ఇల్లు వచ్చి నా ఇల్లులో ఉండారు అంటే ఇది ఒక పూర్వజన్మ సంస్కారం అని నేను అనుకుంటాను, ఆ బ్లెస్సింగ్స్ అనుకుంటాను. ఫస్ట్ ఐ లెర్న్డ్ భరతనాట్యం చిన్నవాడు, బికాస్ దట్ టైమ్ మై ఫాదర్ ఒక్కటే విల్లు ఆ వైజయంతి మాల బాలీలాగా అవ్వాలి అని మా ఫాదరు ఆ గురుగారు నా ఇల్లుకి వచ్చి చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు వాడికి, అంగశుద్ధం, తాళం. ఇప్పుడు నేను భరతనాట్యం చేయను, 25 ఇయర్స్ అయింది, బట్ ఇప్పుడు నాకు 1 month రిహర్సల్ ఇచ్చి మీరు చేయంటే మా అశుద్ధము ఆల్ దట్ విల్ బీ దేర్, అదన్నీ మా గురుగారికి ఐ మస్ట్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఫౌండేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో. ఇల్లు ఒక ఫౌండేషన్, డాడీ మదర్ ఫస్ట్ ఫౌండేషన్, తర్వాత గురువారు ఒక ఫౌండేషన్, తదనంతరం మా స్కూలు, మా కాలేజు, మా హస్బెండ్ ఇట్లు స్టెప్ స్టెప్లో ఒక ఒక ఫౌండేషన్ వస్తుంది. అది స్ట్రాంగ్ అయితే జీవనం ఇట్ బి అ వెరీ ప్లెజెంట్ జర్నీ అనుకుంటాను. ఆఫ్టర్ ఐ లెర్న్ భరతనాట్యం, అప్పుడు సన్నివేశం ఎట్లు అంటే డాన్సర్స్ షుడ్ నాట్ ఒక ప్రోగ్రామ్ చూడకూడదు, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చూస్తే ఏమో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, మీ దట్ ఇన్ఫ్లుయెన్స్ మా బాడీలో వస్తుంది, అప్పుడు ట్రెడిషన్ మారుతుంది, అట్లు పరిస్థితి. ఒక టైం ఇట్లు మా గురువారు నా అంటే చాలా ఇష్టం, ఇక్కడమో నన్ను తీసుకొని వెళ్తారు పెద్ద పెద్ద గురు ముందు, చేయమ్మా మీరు శృంగార లహరి చెయ్యి, ఆల్ దిస్ ఐటమ్స్. శృంగార లహరి అప్పుడు ఈవెన్ ఇన్ భరతనాట్యం దేవర్ డూయింగ్ శృంగార లహరి. తర్వాత మధురా నగరిలో నాకు తెలియదు ఎట్లు భరతనాట్యం వాడు చేస్తారని, బట్ అప్పుడు నేను చిన్నవాడు, అప్పుడు నాకు ఆ ఐటమ్స్ నేర్పించారండి. అప్పుడు ఒక టైము నేను అది కూచిపూడి అని పేరు నాకు తెలియదు, ఒక ప్రోగ్రామ్ చూశాను, నా గణ నా గణ 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 అని కూర్చొని చేసేవాడు. అప్పుడు ఇది జతిలు, ఆ షొల్కట్టు, ఆ సిట్టింగ్ ఊర్పు, వాట్ ఈస్ ఏ దాట్ స్ప్రింగ్ యాక్షన్స్ అని వెరీ డిఫరెంట్గా నాకు అట్రాక్ట్ అయింది. నేను వెళ్ళి, సార్ నేను ఒక ప్రోగ్రామ్ చూశాను, నాకు ఆ ఐటెం నేర్పించండి అని అడిగాను. ఫస్ట్ చాలా కోపం వచ్చింది. తర్వాత మా మాస్టరు ఆ ఐటమ్ నేర్చుకుని నాకు నేర్పించారండి. అప్పుడు ఆ వన్ ఐటమ్ అంటే అంత నా అంటే అంత ఇష్టం, బట్ అప్పుడు నేర్పించి స్టాప్ చేశారు సార్. ఐ డోంట్ నో వై, ఇప్పుడు ఆలోచించే ఐ థింక్ హీ థాట్ ఈ అమ్మాయికి కూచిపూడే బాగుంటుంది అంటే అనుకుంటారో ఏమో నాకు తెలియదు, బట్ అది తదనంతరం హీ నెవర్ కేమ్ టు టీచ్ మీ. అప్పుడు ఫస్ట్ నాకు చాలా బేజారైంది, అంటే వన్ టైం డాన్సర్ అంటే మాకు ఈవెన్ ఇఫ్ వి ఆర్ స్మాల్ ఒక బాడీలో ఒక డిసిప్లిన్ వస్తుంది, మనసులో ఒక డిసిప్లిన్ వస్తుంది, అది మాకు తెలియదు. బట్ నాకు ఏనో కావాలి, నాకు దట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ ఆఫ్టర్ స్కూల్, ఐ వెంట్ టు కాలేజ్, బట్ మిస్సింగ్ ఏమో నాకు లేదు, నా జీవితంలో ఏమో చేయాలి అంటే ఒక ఆశ. దెన్ ఐ వాజ్ డూయింగ్ థియేటర్, కాలేజ్లో థియేటర్ చేస్తాను, డాన్స్ ఏమీ లేదు. కాలేజ్ ఆఫ్టర్ కాలేజ్ ఒక రోజు సిఆర్ ఆచార్యులు బెంగళూరులో వర్క్షాప్కి వచ్చారు. మా ఫాదర్ ఫ్రెండ్ చెప్పారు ఇతను పెద్ద గురు, ఇతను విశేషం ఏమంటే పాదభేదాలో చిత్రనాట్యం నేర్పిస్తారు, నీ వెళ్ళు అక్కడ నేను నేర్చుకోని నాకు చెప్పారు. నాకు ఒక థ్రిల్లు, అరే మాకు హ్యాండ్ల డ్రాయింగ్ చేయది రాలేదు, పాదంలో డ్రా చేసేది ఏమప్పా అది అని ఆపర్చునిటీ తీసుకొని వెళ్ళాను. నన్ను చూసి నన్ను బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని సిఆర్ ఆచార్యులు మాకు యువర్ మై డాన్సింగ్ డాటర్ అని, ఐ విల్ కమ్ అండ్ స్టే విత్ యూ అండ్ టీచ్ అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత పెద్ద గురు నా ఇల్లులో వచ్చి నాతో ఉండి నాకు రంగప్రవేశం చేస్తారు అని చెప్పేశారు. నాకు ఒక స్టెప్పు తెలియదండి, అంటే వన్ ఐటమ్ ఐ న్యూ,
మండుక శబ్దం. ఇప్పుడు మేము ఇఫ్ ఐ వాంట్ టు రీకలెక్ట్ ఐ థింక్ అప్పుడు హౌ ద శిష్యులు వాంట్స్ అ గుడ్ గురు, గురు ఆల్సో వాంట్స్ గుడ్ శిష్య. బికాస్ అప్పుడు కూచిపుడికి ఈవెన్ వెంపటి చిన్న సత్యం ఏం చేశారండి, హీ వెంట్ టు ద స్టూడెంట్స్ హౌస్ ఇన్ తెలుగు పీపుల్ అండ్ సెడ్ వై ఆర్ యూ లెర్నింగ్ భరతనాట్యం, లెర్న్ కూచిపుడి. అంటే కూచిపుడి స్ప్రెడ్ చేయాలి అని గురువులే అంతా ఒక డిటర్మినేషన్ అప్పుడు అంటే నేను అనుకుంటాను. సో అట్లు నా స్టార్టింగ్ కూచిపుడి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు నాకు పూజా నృత్య, నా అఠానా స్వర్జతి, తర్వాత దశావతారం, కృష్ణ శబ్దం, మయూర కౌత్వం, అలరు అలరులు కొరియగా ఇను ఒకటి జావళి ఇట్లు చేశారు. తర్వాత ఎక్కువ స్టెప్స్ లేదండి, బట్ ఆ భరతనాట్యం బేస్ ఉంటుంది అంటనో ఏమో నాకు తెలియదు, ఆ ఐటెంలో ఏం స్టెప్ వస్తుంది అది నేర్పించారు. బట్ వెరైటీగా ఒక ఒక రోజు ఒక ఒక యాక్షన్స్, అంటే మేము చిన్నవాడు అప్పుడు నాకు చాలా భరతనాట్యము చాలా స్ట్రిక్ట్, వితౌట్ త్రికాలం అడవుస్ నాకు ఐటెం చెప్పరు. ఎక్కువ రోజు మన్ ఇయర్స్ టుగెదర్ నేను భరతనాట్యం నేర్పించి సడన్ గా ఎక్కువ స్టెప్స్ లేదు, ఎక్కువ పర్ఫెక్షన్స్ లేదు, నాకు రంగ ప్రవేశం అంటే నాకే ఒక దోయం భయం అయింది. బట్ గురువారికి నాతో కాన్ఫిడెన్స్ చేశానండి. నిజంగా ఈరోజు అప్పుడు ఎప్పుడు పరిస్థితి అంటే ఫ్రాంక్ గా నేను చెప్పేస్తా, అప్పుడు ద సిచ్యుయేషన్స్ మంచి పెద్దవాడి పాలిటిక్స్ ఉంటుంది, దే ఆర్ బయింగ్ ద ప్రెస్ పీపుల్, పార్టీ ఇచ్చేస్తారు పెద్ద పెద్ద డాన్సర్స్, ఈ రోజు అక్కడ వెళ్ళదు, ఈ ప్రోగ్రామ్కి వెళ్ళదు, అట్లు ఆ పరిస్థితి. సో ఆఫ్టర్ మై రంగ ప్రవేశం లైక్ సాగర సంఘం, నా రివ్యూ నాట్ ఫిట్ టు బీ అ డాన్సర్ అని పెద్ద రివ్యూ వచ్చింది ఒక పేపర్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్, నాట్ ఫిట్ టు బీ అ డాన్సర్. నాకు చాలా చిన్నవాడు, దట్ టైమ్ ఐఎమ్ 27, నాకు ఐ ఫెల్ట్ వెరీ సాడ్. నాకు నాకు ఇన్సల్ట్ అని లేదు, మై ఫాదర్ సచ్ అ డ్రీమ్ అతనిది, అతనికి ఎంత దుఃఖం అవుతుంది ఒకటి, నెక్స్ట్ నా గురువు గారు అంత పెద్ద గురువు గారు అతనికి ఒక ఇన్సల్ట్, ఛా. థర్డ్, నా ఫ్యామిలీ ట్రెడిషన్ ఏమి, డాక్టర్ గుబ్బి వీరన్న గ్రాండ్ డాటర్ ఒక ఆర్టిస్ట్ అవ్వలేదండి, అర్హత లేదంటే ఏమిటి అంటే చాకల నేనే ఎవరికో చెప్పాను, సిట్టింగ్ రూమ్లో చాలా క్రై చేశాను. మా గురువు గారు సీదా ఇండియన్ ఎక్స్ప్రెస్ వెళ్ళారు, సిఆర్ ఆచార్య, హూ ఇస్ దట్ క్రిటిక్, యూ కెన్ ఓన్లీ టెల్ ఒక క్రిటిక్కి బాగా ఈ ఐటెం చేశారా లేదా అని చెప్పే అర్హత ఉంటుంది, డాన్సర్ అదే అర్హత ఉందా లేదా అని ఆ రైట్స్ ఒకటి గురికి మాత్రం ఉన్నది ఎవరు అని చాలా అక్కడ ఫైట్ చేసుకొని నాకు వచ్చి చెప్పారు. ఇది అన్ని పాలిటిక్స్, మేము ఏమి అనుకోవద్దు, నేను మీ గురువాడు, నేను చెప్తాను యు విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ బికాస్ యు ఆర్ హ్యావింగ్ దట్ తపన అని చెప్పేశారు. తర్వాత ఫస్ట్ నాకు ఓకే, వై షుడ్ ఐ ప్లీజ్ ద వరల్డ్, ఐ మస్ట్ ప్లీజ్ మై గురు ఫస్ట్ బికాస్ మై గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అని ఒక విల్ పవర్ వచ్చింది. తర్వాత నాకు ఛాలెంజ్ లాగా వచ్చింది, అంటే ఐ మై నాట్ ఫిట్ టు బి అన్ ఆర్టిస్ట్, నాలో ఏమి, వాట్ ఈస్ ద డిఫాల్ట్, వాట్ ఈస్ ఫాల్ట్ ఇన్ మీ, ఐఎమ్ ప్రాక్టీసింగ్, ఐఎమ్ లిస్నింగ్ టు మై గురుస్ అని ఐ స్టార్టెడ్ థింకింగ్, ఆలోచన. తర్వాత సిఆర్ ఆచార్యులు వస్తారు, ఆఫ్టర్ 2 ఇయర్స్ హీ స్టాప్డ్, ఎందుకంటే పర్సనల్ ప్రాబ్లమ్స్. నేను ఇప్పుడు ఐటమ్స్ ఏం నేర్చుకుంటాను, ఇక్కడ సింగిల్స్ లేదండి, ఫస్ట్ టైం నా రంగ ప్రవేశంలో సిఆర్ ఆచార్య సన్నిన్లో సాక్ మూర్తి అని, అప్పుడు ఆ తర్ హిజ్ డాటర్ వాజ్ ఇన్ బెంగళూరు, అప్పుడప్పుడు వస్తారు సమ్మర్లో, అప్పుడు నాకు నేర్పిస్తారు. సింగర్స్ లేరు, స్క్రిప్ట్ లేదు, నాతో ఏమీ లేదు,
ఇప్పుడు ఇక్కడ సింగర్స్ చేస్తే ఎవరికి అంత తెలియదు. ఐ ఆమ్ జస్ట్ ప్రాక్టీసింగ్, నో ప్రోగ్రామ్స్, ఇట్స్ ఓకే. తర్వాత అప్పుడు ఫోన్స్ ఎక్కువ, ట్రంక్ కాల్స్, నో నో ఎస్టిడి, నో మొబైల్స్. దెన్ నేను ఆ స్క్రిప్ట్స్ రాసుకునేది ఏమీ లేదు, ఎందుకంటే అర్జెంట్గా నన్ను రంగప్రవేశం చేసేశారు. నాకు తెలుగు రాలేదు, మాస్టర్కి కొంచెం కొన్ని ఇంగ్లీష్ తెలుసు, బట్ మేనేజ్ చేసుకుని తర్వాత ఫోన్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకొని ఇక్కడ మూర్తి ఇక్కడే ఉన్నారు సింగరు, అతను తెలుసుకొని అన్నీ చేసుకొని ఇక్కడ సింగర్స్ చేసి ట్రైన్ చేశారు. అటు చేస్తే ఆ స్క్రిప్ట్ అన్నీ అక్కడ అక్కడ అక్కడక్కడ అన్నీ కూడా వెళ్ళింది. నా సంధ్యాతాండవ అని ఒక ఐటమ్ నేర్పిస్తారు, అంటే ఓన్లీ హిజ్ ఐటమ్స్. బట్ ఇక్కడ ఏమైంది, అన్ని సింగర్స్ నుంచి అక్కడ వెళ్ళింది, అక్కడ వెళ్ళింది, అక్కడ వెళ్ళింది, సేమ్ ఐటమ్స్ అందరూ చేసేసారు, 2-3 పీపుల్. తర్వాత సిఆర్ ఆచార్యులు రాలేదు. అప్పుడు వారంగంలో సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ ఒక వర్క్షాప్ అరేంజ్ చేశారు ప్రహ్లాద్ శర్మ గారు. బెంగళూరు నుంచి 10-20 డాన్సర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో నేను వన్ మంత్ వారంగల్ రామప్ప టెంపుల్లో. అది నా జీవనంలో టర్నింగ్ పాయింట్ అండి. అక్కడ స్టెప్స్ నుంచి ప్రహ్లాద శర్మ గారు ఫస్ట్ స్టెప్ నుంచి ఎవ్రీడే మార్నింగ్స్ వ్యాయామం వెరీ స్ట్రిక్ట్. ఫస్ట్ ఆ రోజు నేను ఎప్పుడు ప్రహ్లాద్ శర్మ కన్నులు చూసానో, అతను ఇప్పుడు లైక్ దిస్ కుంకుమ, బిగ్ కుంకుమ అండ్ షిస్త్ అంటే అతను చూస్తే ఒక గురువు అంటే ఇట్లు ఉండాలి అని నాకు ఏమి విన్నానో బుక్స్లో చదివాను గురువు అంటే ఇట్లు, ఆ ఇమేజ్ నా ముందు వచ్చింది. ఓహో దిస్ ఇస్ వాట్ ఎ గురు ఇస్ అని అభిప్రాయం నాకు వచ్చింది. ఆ ప్రాక్టీస్ అబ్బా, ఇప్పుడు అయితే 3 అవర్స్ స్టెప్స్, 3 స్పీడ్స్లో ఇప్పుడు నాకు చాలా తోదింతద్ది తోదిక్కి తక్క తద్దిక్క తోదింత దింతద్ది. అదన్నీ ఏం చేశారండి, మండి కొప్ప అన్ని అబా వెరీ, ఇట్ వాస్ అ ఫ్యాంటాస్టిక్ ట్రైనింగ్. మార్నింగ్స్ అన్ని 3 అవర్స్ స్టెప్స్ వ్యాయామము, ఆఫ్టర్నూన్స్ అన్ని ఐటమ్స్, అఠానాజతి స్వర పుష్పాంజలి అని నేర్పించారు మాస్టర్ది, అది బ్రహ్మాంజలి లాగా పుష్పాంజలి. తర్వాత సత్యభామ, ఆ ఫస్ట్ మాస్టర్ నన్ను చూసేనే స్వాధీన పతిక అని పిలిచారు. ఏమమ్మా వైజయంతి స్వాధీన పతిక అని, అంటే ప్రాబ్లం అక్కడమో అదే. అప్పుడు సీతారాం శాస్త్రి ఉన్నారు, మాణిక్యం ఉన్నారు, అసిస్టెంట్ చేస్తూ ఉంటారు మాస్టర్ గారిని. తెలుగు అంతా రాలేదు నాకు, బట్ అందరికు ఆఫ్టర్నూన్ 3 అవర్స్, 1 అవర్ థియరీ, మార్నింగ్ 3 అవర్స్, 1 మంత్. అప్పుడు నాకు ఆ కూచిపూడి అని ఏమి అది బాడీలో సిస్టంలో వచ్చింది. దెన్ తర్వాత మేము ఏలూరు వెళ్తాను కళాక్షేత్రంకి, బట్ ఆ సిచ్యుయేషన్స్, నేను బెంగళూరు వాడు, మాస్టర్కి అంత బాగా తెలుగు తెలియదు, ఇంగ్లీష్ తెలియదు, చాలా కష్టం. అతను రూమ్ ఇల్లులో ఒక చిన్న రూమ్, చిన్న రూమ్లో ఒక చాప, ఒక చిన్న బకెట్, ఒక ఇది ఇక్కడ ఉన్నమ్మా నేను అని ఒక ఆర్థడాక్సిగా. ఫస్ట్ ఫస్ట్ నాకు చాలా కష్టమైంది. తర్వాత మేమేమనుకుంటాను అంటే నా పర్పస్ ఏమి, ద పర్పస్ ఇస్ టు లెర్న్. అది చిన్న ఇల్లండి ప్రాక్టీస్ చేసేదికి, బట్ హిస్ సిస్టమ్ ఫెంటాస్టిక్. ఇట్లు నా సంబంధం ఇక్కడ బెంగళూరులో అతను రాయుడు అని హిస్ సన్ వాజ్ దేర్, అక్కడము కొంచెం ప్రాక్టీస్, ఏలూరు వెళ్ళలేం లేదంటే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సో కొన్ని రోజు ఇట్లు జరిగింది. బట్ ఏమైంది అంటే మేము మాస్టర్ ప్రహ్లాద శర్మ స్టైల్ ఇక్కడ చేస్తే అప్పుడు మంజు భార్గవి, హేమా చౌదరి అన్ని ఇక్కడ కొన్ని వెరీ సొఫెస్టికేటెడ్ కూచిపూడి, ఇది కొంచెం ఓల్డ్ స్టైల్, అంటే చాలా తేడా ఉంది. తెలిసిన వాడికి తెలుసు ఇక్కడి నుంచి ఇది అని, తై తా కిట్ట తక్ ఇది తై తా కిట్ట తక్క తద్దిన తక్కతో మాది ఇటు అండ్ వాచికము అని ఈ తేడా చూసుకుని ఎక్కువ డాన్సర్స్ ఇది ఏమేమో చేస్తుండే అంటే నేను చిన్నవాడు
నాకు చాలా కండమ్ చేసేవాడు, నాకు చాలా కష్టం. నా చిన్నవాడు ఎక్కువ మాట్లాడితే ఏమి ఈ అమ్మ ఇంత రఫ్ అంత చెప్తారు. ఇట్లు లేదండి సాంగ్ ఇట్లు రావాలి అంటే చెప్తే ఏ ఓహో మా క్లాసికల్ సింగర్స్ కే మీరు నేర్పిస్తారా అట్లు, ఎందుకంటే అన్ని భరతనాట్యం వాడే. ఐ కాంట్ కాల్ ద మాస్టర్ గారు ఆల్వేస్ ఆల్వేస్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ లోకల్ వాడికి మేము నటువాంగం పిలిస్తే మా స్టెప్స్ మా ఐటమ్స్ అన్ని అవుట్ సైడ్ వెళ్తుంది, చాలా కష్టం అండి అప్పుడు. బట్ స్టిల్ నర్తకికి అర్హత లేదని ఒక సెంటెన్స్ నా మనసులో చాలా అట్లు 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 తిరుగుతుంది. మేము ఒక సంకల్పం వన్ డే అదే క్రిటిక్ నాకు రాయాలి బెస్ట్ డాన్సర్ అని నేను ఆ నిర్ధారణ చేశాను. తర్వాత నెక్స్ట్ ఏమంటే ఇఫ్ ఐ గో అండ్ సీ ఇన్ కేరళ వేరే స్టైల్, కలకత్తా కూచిపూడి అంటారు వేరేలాగా వస్తుంది, చెన్నై వెళ్తే వేరే స్టైల్. చాలా కన్ఫ్యూషన్స్ ఎందుకంటే అప్పుడు ఒక బుక్ లేదు ఇంగ్లీష్ బుక్, ఐ థింక్ ఓన్లీ ఉమారామరావు ఇంగ్లీష్ బుక్, తెలుగు నాకు రాలేదు. ఓహో ఏం చేయాలి అని, బట్ ఓన్లీ నాకు తెలిసింది మా మాస్టర్ గారు చెప్పారు నేను ఐ హ్యావ్ ద కెపాసిటీ టు బి గుడ్ డాన్సర్, నాకు ఓన్లీ ప్రాక్టీస్ ఈజ్ మై గురు. మాస్టరు లేదు నాకు కరెక్ట్ చేసేదికి, నేనే ట్రై చేయాలి నేనే కరెక్ట్ చేసుకోవాలి మిర్రర్ ముందు చేసేది. బట్ ఆ సిస్టమ్ నాకు భరతనాట్యం నుంచి వచ్చింది, అంటే ప్రాక్టీస్ ఇస్ గ్రేటెస్ట్ నథింగ్ ఎల్స్ కెన్ కరెక్ట్ మీ అని మేమే ప్రాక్టీస్ చేసుకొని చేసుకొని ఇట్లు స్టెప్లు స్టెప్ 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 వచ్చింది. ఏలూరులో ఒక టైము నాకు కొరడ గారు ఐ మెట్ హిమ్, కొరడ గారు వాస్ టీచింగ్ మై ఆంటీ. అప్పుడు అక్కడ గ్యాప్ వచ్చింది, మా ఆంటీ మ్యారేజ్ అయింది తర్వాత, సో అతను బెంగళూరు వచ్చేది స్టాప్ చేశారు. కొరడ గారికి నేను గుబ్బి వీరన్న గ్రాండ్ డాటర్ తెలిసి మీ ఎందుకు ఇంత కష్టం చేసుకుని ఇట్లు వస్తారు మేమే వస్తాను అని చెప్పేశారు. అప్పుడు మాస్టర్ గారికి మాస్టర్ సన్ను ఎవరు లేరు, ప్రహ్లాద్ శర్మకి ఒక చాలా కష్టము వచ్చింది. అతను అక్కడ నేను బ్యాంక్లో పని చేస్తానంటే అప్పుడు ఎంత కష్టం అంటే మా హస్బెండ్ ఫిల్మ్ యాక్ట్, నేను మేము ఆర్టిస్ట్ అంటే ఎవరు ఇల్లు ఇచ్చరు, ఆర్టిస్ట్కి ఇల్లు ఇస్తే డబ్బం కావాలి కదా. మేము స్మాల్ హౌస్ ప్రాక్టీస్ ఫస్ట్ ఫ్లోర్ ప్రాక్టీస్ చేస్తే మా ఓనర్ తిట్టారు అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ద హౌసెస్. అందుకే నేను బ్యాంక్ జాబ్ పెట్టాను, 18 ఇయర్స్ బ్యాంక్లో పని చేశాను. హాలిడేస్ లేదు, హాలిడేస్ తీసుకొని మాస్టర్ అయితే ప్రాక్టీస్ చేయాలి, అక్కడ వెళ్తే బ్యాంకులు తిట్టారు. బట్ ఎట్లో బట్ ఆ బ్యాంక్ పని నుంచి నా రంగ ప్రవేశము నా అన్ని చేశాను. అందుకే నాకు బ్యాంక్ అంటే నాకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చింది బ్యాంక్. అది లేదంటే కొరడ గారు ఎప్పుడు చెప్తారు ఓన్లీ ఇఫ్ ద స్టమక్ ఇస్ ఫుల్ క్రియేటివిటీ వస్తుంది, ఒక మనసు నింది ఉంటుంది. ఆల్వేస్ స్టమక్కి ఫుల్ లేదంటే ఎప్పుడు మీరు బ్యాలెన్స్గా చూసుకో లైఫ్ అని ఒక మాట అడ్వైస్ చేశారు. ఒక టైం చాలా ఎక్సెంట్రిక్ ఆగి ఆర్ట్ 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 అని మీరు వద్దు, మీరు ఇప్పుడు మ్యారేజ్ అయింది బ్యాలెన్స్ చేసుకుని లైఫ్ డాన్స్కి ప్రయారిటీ ఇచ్చి మీరు చేయండి. సో కొరడ గారు తర్వాత మా ఇల్లికి వచ్చారు. ఒక్క ఒక్క గురు గ్రేట్నెస్ ఒక్క ఒక్క ఉంటుంది అంటే నేను అనుకుంటాను. బికాస్ ఇప్పుడు కూచిపూడి ఏమవుతుంది, వెంకు ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ లెర్నింగ్ అంకుల్ ఆంటీ మా పెద్ద నాన్న మా చిన్న నాన్నని అంత గురువులారు ఉన్నారు. మేము అవుట్ సైడర్స్ కొంత గురువు అయితే ఏం తప్పండి, ఎందుకంటే మాకు విద్య కావాలి. టూ గురూస్ ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్, దే కాంట్ కమ్ ఓన్లీ ఫర్ మీ. అక్కడ క్లాస్ ఉంటుంది, అక్కడ ప్రోగ్రామ్స్ ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే అప్పుడు అంత ఈజీ కాదు. ఎప్పుడు ఫ్రీ అవుతారో అప్పుడు వస్తారు. సో నేను అనుకుంటాను ఒక గాడ్దే ఒక ప్లాన్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి. సో ప్రహ్లాద శర్మ నుంచి నేను సోలో ఐటమ్స్ ఎక్కువ నేర్పించుకుంటాను. విత్ కొరడ గారు యక్షగానం, హౌ హీస్ టు డూ ద ప్రవేశ దరూస్, హౌ హీస్ టు డూ ద సంవాద దరూస్, అతను సత్యభామ నరకాసుర వధ మహిషాసుర మర్దిని తర్వాత మోహిని అండ్ భస్మాసుర
ఇదన్నీ యక్షగానంలో నేను దేవి అతను మహిషాసు ఇట్లు నాకు యక్షగానం గురించి నాలెడ్జ్ వచ్చింది కొరడ గారితో. కొరడ గారు ఒక విశేషం ఏమంటే ఇస్ ఎ వెరీ క్రియేటివ్ మ్యాన్. నాకు క్రియేటివిటీ వచ్చింది అతను. అండ్ నాకు ఏమే ఆ కూచిపూడి గురించి తెలియాలి అంటే అతనికి ఇంగ్లీష్ మంచి తెలుసు. అంటే అన్ని గురువాడు తెలుసు, ఆల్ ద హిస్టరీస్ ఆఫ్ ద గురుస్, సిఆర్ ఆచార్యులు, సత్యనారాయణ శర్మ గురించి, లక్ష్మీనారాయణ శాస్త్రి గురించి, యక్షగాన పద్ధతి గురించి ఇట్లు మాట్లాడి నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అతని నా టాలెంట్ చూసుకుని కుంతి విలాపం హి టాట్ మెనీ. బట్ అతను విత్ ఇంద్రాణి రెహమాన్ వర్క్ చేశారు కదా, అందుకే ఎప్పుడు చెప్తాను వీ షుడ్ హ్యావ్ అ విజన్. ఇప్పుడు ట్రెడిషన్ ఫస్ట్ మంచి తెలుసుకోవాలి, తర్వాత మేము డిఫరెంట్ ఆలోచించాలి అని అతనే ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఒక ఒక టైం చూస్తే కేళికము, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి కావాలి అంటే కూచిపూడి వాడే కేళికము చేశాడు, హిట్లర్ పతనం చేశారు. ఆల్సో అన్టచబిలిటీ గొల్ల కలాపం ఇదన్నీ క్రియేటివిటీ కాదా, ఆ సన్నివేశంకి చేసిన వాడు. ఇప్పుడు ఇది చేస్తే ఏం తప్పు, ఏమే వాట్ ఈస్ రాంగ్? ఎందుకంటే ఎక్కడ మేము ఉంటామో ఆ సన్నివేశము ఆ సొసైటీకి మేము ఇవ్వాలి. వి హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. నాకు ఎక్కువ ప్రోగ్రామ్ ఇచ్చేవాడు కర్ణాటక గవర్నమెంట్. మేము కర్ణాటక గురించి ఏం చేశాను అంటే మేము ఇట్లు, నాకు స్క్రిప్ట్ రాసేవాడు లేదు, మ్యూజిక్ చేసేవాడు లేదు. హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ కమ్? ఐఎమ్ అ మ్యారీడ్ లేడీ. ఇప్పుడు ఫస్ట్ మై పేరెంట్స్ ఎన్కరేజ్మెంట్, తర్వాత మై హస్బెండ్ విజయ్ కాశీ. నాకు అన్ని స్వాతంత్రము ఎన్కరేజ్మెంట్ చాలా ఇచ్చారండి. ఇది ఒక స్త్రీ జీవితంలో చాలా ముఖ్యం. అప్పుడు ట్రావెల్ చేసేది అంత ఈజీ లేదు, ప్రోగ్రామ్స్ చేసేది అంత ఈజీ లేదు. అంటే ఆ ఫ్రీడము, ఆ సపోర్ట్ అయితే ఒక మనసులో నెమ్మది వస్తుంది. అతను యాక్టరు, అందుకే హీ అండర్స్టూడ్ మీ. అండ్ ఇప్పుడు మేనేజ్ చేసుకొని 18 ఇయర్స్ బ్యాంకు కొరడ గారు ఇటు, తర్వాత అతని నుంచి కుంతి విలాపము, దెన్ వీ డిడ్ విశ్వోద్భవం. హీస్ గైడింగ్ మీ, మేము చేస్తాను పంచభూతాలు గురించి. ఇప్పుడు వెరీ క్రియేటివ్గా ఐడియాస్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ ట్రెడిషన్. నాకు అట్లు ఐ థింక్ లైక్ దట్. బికాస్ అతను యక్షగానం పద్ధతిలో స్క్రిప్ట్ ఎట్లు రాయాలి, బుద్ధదేవ్ వస్తారు ఫస్ట్, అక్కడి నుంచి బుద్ధదేవ్ తీసుకొని వచ్చారు పాడేదికి టు సింగ్. తర్వాత హీ గాట్ సమ్ అదర్ పీపుల్, దెన్ హీ హిమ్సెల్ఫ్, అతనే ఇక్కడ ఉన్ని జాన్వీ జయప్రకాష్ అని సింగర్, రమా జగన్నాథ్ అని సింగర్కి ట్రైన్ చేసేసారు. ఇట్లు ఇట్లు పాడాలి, ఇట్లు ఇట్లు చేయాలి. అండ్ రమా జగన్నాథ్ కి నటరాజ రామకృష్ణ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తెలుగు వస్తుంది, బాగా వచ్చింది అన్ని ఎక్కువ ఐటమ్స్ ఇట్లు చేసుకొని. సాంబ సదాశివ, సాంబ సదాశివ చాలా బాగా చేస్తానండి అప్పుడు సార్. అది ఓన్లీ 7-8 స్టెప్స్ ఆ యక్షగానంలో, బట్ ఫర్ హిస్ నెగటివ్ క్యారెక్టర్ అని చేశారు. తర్వాత ఇట్లు జరిగిన తర్వాత నాకు సన్నివేశం ఎట్లు వస్తుంది అంటే మా ఇదిలో ఉండాలి. కేశవ ప్రసాద్ గారు మంజు భార్గవికి ఒక ఫెస్టివల్ పెట్టారు. దట్ టైం కేశవ ప్రసాద్ గారు మంజు భార్గవితో చాలా అసోసియేషన్ ఉంటుంది. నేను అప్పుడు ఊర్వశి శాప విమోచన, దట్ ఈస్ కొరియోగ్రాఫ్డ్ బై కొరడ గారు. వాట్ కొరడ డిడ్ లేటర్, మా ప్రహ్లాద్ శర్మ స్టెప్స్ అని చూసుకుని ఇది బాగా ఉంది, ఇట్లు నేను ఐడియాస్ ఇస్తాను, మీరు స్టెప్స్ పెట్టుకో, మీరు చే, మేము ఏం సెట్ అవుతుందో అది చెప్తాను అని. మేము ఈ ట్రై స్టెప్ చేస్తాను తైతాకిత, ఓ ఇది వద్దు ఇది పెట్టు, అట్లు ఐడియా తీసుకుని ఊర్వశి శాప విమోచన, అహల్య, తర్వాత ఉలూచి, ఇట్లు శబ్దం గురించి త్రీ హీ థాట్ మీ త్రీ వెరీ బ్యూటిఫుల్ ఐటమ్స్. ఒక ఐటమ్ సోలో 23 మినిట్స్ 25 మినిట్స్ ఇట్లు ఉంటుంది. తర్వాత ఇదన్నీ చేసుకుని ఆ ఐటెంలో ఆ ప్రోగ్రాంలో కేశవ ప్రసాద్ నన్ను చూశారు.
నన్ను కూచిపూడి విలేజ్ రామానియు మేము ఫెస్టివల్ చేస్తాను అక్కడ మీ చేయని నన్ను పిలిచారు. అప్పుడు స్కూల్ ఉంటుంది, ఓల్డ్ ద స్కూల్ వాజ్ ఓల్డ్ బిల్డింగ్, చాలా చిన్న రూమ్, అప్పుడు చిన్న బట్ అక్కడ అట్మాస్ఫియర్. ఫస్ట్ డే నేను కూచిపూడి వెళ్ళాను, నాకు అక్కడ స్టెప్ పెట్టిది, ఐ జస్ట్ స్టెప్డ్ ద టెంపుల్, నాకు ఇది నా ఇల్లు, నా నా ఐ బిలాంగ్, ఇది నా జాగం, ఇది నా ఊరు అని ఒక ఫీలింగ్ వచ్చిందండి. ఆ ఒక ఒక ఇల్లు చూస్తే నాకు ఇక్కడ నేను వచ్చానండి, ఇక్కడ నేను ఉన్నానండి అని ఒక వెరీ స్ట్రేంజ్ ఫీలింగ్. అక్కడ నాకు ఎక్కడమో ఆ ఫీలింగ్ రాలేదు. దెన్ ఐ సా పార్వతీశం గారు, అప్పుడు ఈజ్ ఆల్రెడీ ఓల్డ్, అతను చూస్తే నాకు ఇతను తెలుసు అన్న అట్లు. తర్వాత నేను కేశవప్రసాద్ నన్ను వెంపటి చిన్న సత్యం ఇల్లులో పెట్టారు టు స్టే. ఒక్కటే హోటల్, ఆల్ దీస్ స్టాఫ్, ఓల్డ్ స్టాఫ్, దట్ లేడీస్ క్లీనర్స్ అని చాలా హెల్ప్ చేశారండి నాకు, భోజనం తీసుకొని వచ్చేది ఆ హోటల్లో అన్ని. సో ఫెస్టివల్లో చేశాను. ఆ స్కూల్లో ఒక ఆడిటోరియం ఉంటుంది, అప్పుడు నేను నవరసప్ చేశాను. ఐ థింక్ వెంకు ఆర్ సంబడి, ఆల్ స్మాల్ బాయ్స్, శాంతం లేదు, శాంతం లేదు అని ఆడిటోరియం నుంచి షౌటింగ్ లౌడ్లీ. నాకు ఓన్లీ హ్యావ్ లెర్న్ నాట్ టూ మచ్ థియరీ, లెస్ థియరీ, బట్ వాట్ మై స్పాంటేనియస్ గా నేను చెప్పాను. శాంతం వచ్చే ఎందుకు లేదంటే, శాంతం వచ్చేందుకు చాలా మెచ్యూరిటీ కావాలి, ఆ శాంతం అవస్థంలో ఉండాలి. శాంతం తర్వాత యాడ్ అయింది, అది టు అక్వైర్ దట్ రస, ఆ దివ్యత రావాలి అని నేను ధైర్యంగా చెప్పేసి. అది నేను ఇప్పుడు అనుకుంటాను, శాంతం ఎందుకు భరతను రాయలేదంటే, ఆ స్టేట్ రావాలంటే ఒక మెచ్యూరిటీ కావాలి, దట్స్ వై హీ డిడ్ నాట్ సే అని నేను అనుకుంటాను. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ ఊర్వశి, ఐ డిడ్ అర్ధనారీశ్వర. ఇది జరిగింది అప్పటి నుంచి నా మై అసోసియేషన్ విత్ కూచిపూడి విలేజ్ స్టార్టెడ్ గ్రోయింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ కేశవప్రసాద్ ఆస్క్డ్ మీ టు లెర్న్, ఐ వాంటెడ్ టు లెర్న్ ద ట్రెడిషన్. అప్పుడు హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు రతయ్య శర్మ గారు. రతయ్య శర్మ గారు నాకు రామాయణ శబ్దము, అన్ని ఓల్డ్ స్టెప్స్, ఇట్ టాట్ మీ అగైన్ రాజశ్రీ బోస సలుకుల చంద్ర. దెన్ హీ టాట్ మీ 2-3 ఐటమ్స్ లైక్ దిస్. తర్వాత నేను వచ్చేసి ఆ టైంలో అన్ని సింగర్స్ అన్ని తయారు చేసుకుని ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. బట్ నాకు ఛాలెంజ్ ఏమంటే, మేము ఎక్కడ ఆంధ్రాలో వెళ్ళాను, ఐ వెంట్ టు రాజమండ్రి వన్స్, ఇక్కడ ఎవరున్నారండి కూచిపూడి టీచర్ అని అడిగాను. హైమాద్రి దీక్షిత్, చిదంబర దీక్షిత్ అని ఎవరో చెప్పారు. ఆటోలో కూర్చొని మాకు ఇల్లు చుట్టాను చుట్టాను చుట్టాను, ఐ గాట్ హిస్ అడ్రస్, ఐ వెంట్, హీ థాట్ మీ దట్ అష్టపది, హీ థాట్ మీ వన్ తిల్లానా, ఐ స్టేడ్ ఇన్. అంటే మాకు ఏమి విషయం అని తెలియాలి, బికాస్ ఐ ఆమ్ నాట్ కూచిపూడి పర్స్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఆంధ్ర. నాకు ఎవరైనా గురి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ దొరికితే అది నా ఆభరణం, ఒక ఒక ఆభరణం లాగా అన్ని ఇన్ఫర్మేషన్స్. అతను బుక్ చూస్తే నాకు అప్పుడు తెలుగు తెలియదు, ఆ బుక్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు నా లైబ్రరీలో 200 తెలుగు బుక్స్ పెట్టానండి. నాకు తెలుగు చాలా కష్టం, మేనేజ్ చేస్తాను, కన్నడ లిపి లైక్ ఇట్ ఈస్, బట్ స్టిల్ అంత కపన నాకు. 200 రేర్ బుక్స్ ఉంది నాతో. సో తర్వాత ఇట్లు జరిగింది, కొరడగారు చెప్పారు ఒక మంచి ఫెస్టివల్ పెట్టు ఇక్కడ కర్ణాటకంలో, ఓ కూచిపూడి ట్రెడిషన్ ఓల్డ్ స్టైల్ ఎట్లు అని తెలియాలి అని ఒక ఫెస్టివల్ ఎజ్జేనాథ అని ఫెస్టివల్ పెట్టాడు. ఆ ఫెస్టివల్లో ఫస్ట్ వైజయంతి మాలను పిలిచాను, ఇనాగ్రేషన్ చేశాడు. ఆమె నేను ఆ స్టోరీ వేసాను, మాకు మీ నేమ్ మీ నుంచి నాకు జీవం వచ్చింది, ప్లీజ్ రండి, మా ఫాదర్ ఇచ్చా అండి అని రాస్తే అమ్మ వచ్చినారు, ఇనాగ్రేట్ చేశారు. అప్పుడు వేదాంతం సత్యనారాయణ శర్మ డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చారు, ఉషా పరిణయం, ఆల్ ఓల్డ్ ఆర్టిస్ట్ అండి వచ్చారు, ఉషా పరిణయం, దెన్
పప్పు వేణుగోపాలరావు కోఆర్డినేటర్గా అరేంజ్ చేశాను. స్మితా శాస్త్రి, అప్పారావు, ఉమారామరావు అన్ని గురువుని పిలిచి ఒక 3 డేస్ సెమినార్ అండ్ ఫెస్టివల్ పెట్టాను. ఆ డిస్కషన్స్లో వాట్ ఈస్ కూచిపూడి అని బెంగళూరు ఆడియన్స్కి వాట్ ఈస్ ద ట్రెడిషన్, వాట్ ఈస్ ఇది అని బాగా తెలిసింది. అప్పుడు నాకు ఓహో, వి హ్యావ్ టు మేక్ ద ఆడియన్స్ అవేర్ బికాస్ దిస్ ఇస్ కర్ణాటక, దే డోంట్ నో ఓన్లీ అబౌట్ భరతనాట్యం అని అప్పటి నుంచి ఎవ్రీ 2 ఇయర్స్. తర్వాత స్వప్న సుందరి, సుమతి కౌశల్ అన్ని ఆర్టిస్ట్ని పిలిచాను. దెన్ కొరడా గారు తర్వాత బికాస్ ఆఫ్ ఏజ్, బికాస్ ఆఫ్ హిస్ సన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కమ్మి అయింది. అప్పుడు విత్ మై సెల్ఫ్ ప్రాక్టీస్ అండ్ దెన్ ఇన్ని 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొని స్టార్టెడ్ కంపోజింగ్ న్యూ థింగ్స్. అంటే వి హ్యావ్ కర్ణాటక యక్షగాన, సో సమ్ ఆఫ్ ద రైటర్స్ ఒక యక్షగాన పద్ధతి అంటే కొన్ని తెలుసు, ఎగ్జాక్ట్లీ తెలియలేదు. బట్ తర్వాత శేషుబాబు వచ్చేసి పార్వతి పరిణయం యక్షగాన నాతో నా స్టూడెంట్స్తో వర్క్షాప్ పెట్టాను. శేషుబాబు వచ్చారు, వేదాంతం రాధేశ్యామ్ వచ్చి అన్ని యక్షగానం గురించి ఒక వర్క్షాపు, ఢిల్లీలో శేషుబాబు నటవాంగం చేసి ఒక డెమాన్స్ట్రేషను, పర్ఫార్మెన్సు ఇట్లు చేశారు. బట్ ఎందుకు ఎవ్రీ టైం రాలేరు అంటే దే హ్యావ్ సెల్ఫ్ కమిట్మెంట్. సో నాకు ఏమైంది, ఇప్పుడు ఎవ్రీ టైం కష్టం అవుతుంది, మేము అరేంజ్ చేసుకోవాలి అని ఒక నా స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. ఇటు స్లోగా 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 స్టెప్ 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 ప్రతి స్టెప్లో ఛాలెంజ్ వచ్చింది, ఇప్పుడు ఉంది ఎవ్రీ స్టేజ్. బట్ నా టర్నింగ్ పాయింట్ ఆఫ్ అంటే రికగ్నిషన్ అంటే హైదరాబాద్లో సంగీత నాటక అకాడమీ ఒక పెద్ద ఫెస్టివల్ పెట్టారు. దట్ టైమ్ ఆల్ ద గురుస్, పివిజి కృష్ణ శర్మ, నటరాజ రామకృష్ణ, వెంపటి చిన్న సత్యం గారు, కృష్ణమూర్తి గారు, ఆల్ ద గురూస్ అండి, విశాఖపట్నం నుంచి ఒక గురువు గారు, అన్నీ వచ్చారు కొరడా నరసింహరావు గారు. అప్పుడు నా ప్రోగ్రామ్ ఫస్ట్ డే శోభానాయుడు ఐ థింక్ సో మా నేమ్ అనౌన్స్ చేస్తే, ఓ దిస్ ఇస్ గర్ల్ ఫ్రమ్ కర్ణాటక ఎవరో అని అందరూ గట ఫస్ట్ రోలే కూర్చున్న వాడు. మే మా మనసులో ఆల్ ద గురూస్ వస్తారు, బాగా చేయాలి అని మంచి ప్రాక్టీస్ అని చేసుకుని వెళ్ళేది. బట్ కర్ణాటక వాడు అంటే చెప్తే అన్ని గురీస్ వాంట్ ఎగ్జిట్, ఎందుకు హూస్ దిస్. బట్ కోరడా గారు చెప్పారు, ఒక్క ఐటమ్ చూసండి, నేనే ట్రైన్ చేశాను అని చెప్పారు. దెన్ ఆల్ ది ఐటమ్స్ ఎవ్రీబడి సా, ఐ స్టిల్ రిమెంబర్ అండి. అంత తర్వాత అందరూ గ్రీన్ రూమ్ వచ్చారు, ఆల్ ద గురుస్ కేమండి, వచ్చేసి మేము మీ గురువు ఎవరమ్మా, మీ ఏ హూ హ్యాస్ థాట్ యూ, బికాస్ కూచిపూడి ఆఫ్ కోరడా గారు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మైన్. ఎందుకంటే నేనేం చేస్తే ఏమనుకుంటాను అంటే ఒక అంగశుద్ధం నాకు భరతనాట్యం, యక్షగానం పద్ధతి వేరే, సోలోలో ఒక పద్ధతి వేరే. తర్వాత నేటివిటీ నుంచి ఒక బాడీ లెవెల్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుందండి, ఎవ్రీ బాడీ ఈజ్ వెరీ డిఫరెంట్. మేము మా క్యారెక్టర్ నుంచి, మా సరౌండింగ్ నుంచి, మా ఇంటెలిజెన్స్, మా అంటే అందరికీ, అతని స్టడీస్, అతని ఇంటెలిజెన్సు, అతని ఏం చదువుతాను, అతను ఎట్లా ఆలోచించాను, అదన్నీ ఆంగికంలో తేడా వస్తున్నాయి. ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ నాకి ఒక మెడిటేషన్ లాగా. అది మేము ఒక టైం యజ్ఞం అని ఒక డాన్స్ డ్రామా చేశానండి, సీత, రేణుకాదేవి, అంబ, 3 లాంగ్వేజెస్లో పెట్టాను. పప్పు వేణుగోపాలరావు స్క్రిప్ట్ రాయర్, కన్నడకి మా కన్నడ వాళ్ళు చేశారు, పప్పు వేణుగోపాలరావు సాంస్క్రిట్లో సీత, రేణుకాదేవి కన్నడ, యజ్ఞం తెలుగు, ఇటు 3 లాంగ్వేజ్లో 3 లేడీ క్యారెక్టర్స్. మేము ఎందుకు లేడీ క్యారెక్టర్స్ తీసుకుంటేమో అంటే ఇక్కడ ఎవరూ మేల్ డాన్సర్స్ లేవు నాకు. ఫస్ట్ ఫస్ట్ సుధీర్ వస్తారు, వెంకు వస్తారు, ఒక టైం నారాయణ మూర్తి వచ్చారు, ఒక టైము వెంకట్ వచ్చారు, ఇటు వెంకట్ అర్ధనారీశ్వర, సో వచ్చారు. బట్ ఎవ్రీ టైమ్ కమింగ్ చాలా కష్టం, అతని ఇక్కడ ఉన్న రిహర్సల్ చేయాలి నాతో,
అన్ని డిఫికల్టీస్ చూసుకొని ఇప్పుడు నాకు మేల్ క్యారెక్టర్స్ ఇవ్వద్దు ఫీమేలే చేస్తాను అని నేనే నిర్ధారం చేసుకొని అన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ చేసే ఇప్పుడు అంతే మేల్ క్యారెక్టర్స్ నా పర్సనాలిటీకి సూట్ అవ్వాలి కదా ఇవన్నీ చూసుకొని కన్నడ స్క్రిప్ట్స్ ఒక్కొక్క ఇప్పుడు కన్నడ చేస్తే ఇది ట్రెడిషన్ లేదు అని చెప్తారు గజవదన ఏమండి వెంపటి చిన్న సత్యం చేశారు ఇప్పుడు మా కూచిపూడి ఎగ్జామ్స్లో అది సరే ఒక ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ యాజ్ థింగ్ కర్ణాటక మ్యూజిక్ పితామహ వెంపటి చిన్న సత్యం ఇంట్రడ్యూస్ చేశారు అని మంజు భార్గవి అది టెక్స్ట్ బుక్స్లో ఇంక్లూడ్ చేశారు మేం చేస్తే అది ఎందుకు ట్రెడిషన్ లేదు భాష ఎప్పుడు వచ్చింది డాన్స్ భాష ముందు ఉంది ఉంది ఎందుకు భాష మేము అంత ఇది ఇప్పుడు రాజారాధారెడ్డి హీస్ డూయింగ్ ఇన్ హిందీ ఇది ఒక స్థల గవర్నమెంట్ మాకు ఒక ఎంకరేజ్ చేయాలి అంటే కొన్ని కొన్ని ముందు మేము రాజాకి షైవిజం నుంచి వైష్ణవిజం ఎందుకు వచ్చారండి రాజాకి ఒక సాటిస్ఫై చేసేదికి రాజా లేదంటే మాకు ఎవరు ఎంకరేజ్ చేస్తారు ఇదన్నీ సోషో ఎకనామిక్ చేంజెస్కి మేము గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి బికాస్ హావభావం ఉంటే బాడీ కరెక్ట్గా వెళ్తుందండి ఒక అంగశుద్ధము ఒక ట్రెడిషన్స్ అయితే ఎట్లి వస్తున్నాయి లేదు అని లేదు ఎందుకంటే భావాకి ఎప్పుడు దట్ ఈస్ నాట్ ఇఫ్ భావ ఇస్ నాట్ కరెక్ట్ ద బాడీ వాంట్ మూవ్ ఇది ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత అన్ని గురువులు చూసి నాకు ఆశీర్వాదం ఇచ్చి బాగా చేశారు అప్పుడు ఫస్ట్ టైం అంటే వెంపటి చిన్న సత్యం ఆస్ దట్ ఈస్ అర్ధనారీశ్వర బ్యాలే బట్ నేను ఒక సోలో ఐటమ్ లాగా ఒక ప్రవేశ ధరువు చేశాను ఐ గాట్ గుడ్ బ్లెస్సింగ్స్ అండ్ దేర్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు పివిజీ కృష్ణశర్మ ఇప్పుడు అప్పుడప్పుడు మేము కూచిపూడి వెళ్ళిన టైం రత్నయ్య శర్మతో నేర్పించాను పివిజీ కృష్ణ శర్మతో నేను ఐ వాంటెడ్ టు లెర్న్ బికాస్ ఐ రెడ్ సో మచ్ అబౌట్ హిమ్ అండ్ హర్డ్ అబౌట్ హిమ్ ఫ్రమ్ కొరడ గారు దెన్ వన్ డే ఐ రో ఆస్క్ హిమ్ సార్ ఐ వాంట్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ ఐ దట్ టైమ్ ఐ రోట్ లెటర్ మా ఫ్రెండ్ తీసుకొని తెలుగులో రాసి పెట్టాను ఇమీడియట్గా రిప్లై చేశారండి ఆ లెటర్స్ అన్నీ నేను పెట్టుకున్నాను అదే నా ఆభరణము నా ఇట్ ఇస్ మై ట్రెజర్ ఓకే అండ్ ఆ తెలుగు ఒక్క ప్రింట్ లాగా తన హ్యాండ్ రైటింగ్ ఆహా బ్లాక్ స్కెచ్ లాగా రాశారు ఎంత అది తీసుకొని ఆ లెటరు అక్కడ వెళ్ళాలి చదువమ్మా చెప్పాలి అది ట్రాన్స్లేట్ చేసుకొని ఒక డేట్ ఇచ్చారు మేము బెంగళూరు వస్తాను నీకు గొల్ల కలాపం నేర్పిస్తాను అని ఆఫ్టర్ వన్ మంత్ వచ్చి 15 డేస్ నా ఇల్లులో ఉండి నాకు గొల్ల కలాపం నేర్పించారు అప్పటి నుంచి శేషబాబు అన్నీ తెలుసు శేషబాబు వచ్చి పార్వతీ పరిణయం ఇట్లు చేశారు ఇది ఒక జిఎం శర్మ గారు హైదరాబాద్లో ఒక సెమినార్ పెట్టారు ఆ సెమినార్లో సుమతి కౌశల్ అందరూ ఉన్నారు ఉమారామరావు ఎవ్రీబడి వస్తే నేను చాలా అంటే ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అది కాదా అండి నేను ఒక ప్రశ్న చేశాను సార్ ఇప్పుడు మాకు చాలా కష్టం ఉంది ఇఫ్ ఐ డూ ఓల్డ్ స్టైల్ పీపుల్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇఫ్ ఐ మాకు వెంపటి చిన్న సత్యం స్టైల్ నాకు తెలియదు మేము ఏం చేయాలా సో మేము ఇట్లు చేస్తే ఇజ్ ఇట్ రాంగ్ అని నేను ఈ విశ్వోద్భవం ప్రజెంట్ చేశాను అక్కడ ఏం చేశారంటే ఈ బీజాక్షరులు కొరడది ఐద్య బీజాక్షరులు తీసుకొని జతి చేశారు హం 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 తదీం తదిర్గిడదోం తదీం తదిర్గిడదోం తదీం తదిర్గిడదోం హం 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 గగన సదృశం గగన సదృశం గగన సదృశం హం 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 జగణం తగణం గగణం అహం జగం భృగం భృగం హం 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 గణకిట గగణకజం జం గణకిట గగణకజం జం గణకిట గగణక జగదోం తదిర్గిడదోం జగదోం తదిర్గిడదోం జగదోం తదిర్గిడదోం ఇది నేను ధైర్యంగా వెంపటించిన సత్యం ముందే చేసేసాను సుమతి కౌశల్ వచ్చేసి ఏమమ్మా అని ఒక ఖండం లాగా మాట్లాడారు ప్రహ్లాద శర్మ స్టూడెంట్ అని చెప్తారు హం 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 చేస్తూ ఉంటారా ఏం చేస్తూ ఉంటారు చాలా పెద్ద గ్యాదరింగ్ అండి నేను చిన్నవాడు కర్ణాటక వాడు నాకు ఒక్క
చాలా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇప్పుడు ఖండం చేసే ముందు ఇక్కడ పరిస్థితి ఏమి, ఒక పెద్ద ఆర్టిస్ట్ అంటే అదన్నీ నేర్చుకోవాలి. ఐ థింక్ యు మస్ట్ థింక్ లేటర్ బిహైండ్ పిలిచి మా మీరు ఇట్లు చేస్తే మంచిది, ఇట్లు చేకో అని చెప్పాలి. అందరూ ముందు ఒక కంఠం చేస్తే ఆ డాన్సర్ డెడ్ అండి. బట్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు ముందు ఉంది, అందుకే ఇన్న ఎక్కువ మాకు ధైర్యం వచ్చింది. అప్పుడు ఈరోజు నేను చాలా ఐ విల్ గ్రేట్నెస్ ఐ బోటు వెంపటించిన సత్యం. హీ కేమ్ ఆన్ ద డయాస్ అండ్ హీ టోల్డ్ వాట్ ఈస్ ట్రెడిషన్. ఎదులో ఏస్థెటిక్ ఉందో, ఎదులో అంగశుద్ధం ఉందో, ఎదులో రసభావ ఉందో, అదే ట్రెడిషన్. షీ హాస్ డన్ వెరీ వెల్ అని అందరూ ముందు నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. దట్ వాజ్ అనదర్ బ్లెస్సింగ్ అండ్ దట్ టైమ్ సుభద్రామూర్తి గారు అన్ని క్రిటిక్స్ ఉంది జీవి. అది తర్వాత హీ టోల్డ్ ఇన్ హిస్ ఇన్స్టిట్యూట్, ఆ వరకు నన్ను ఎవరెవరు కండెమ్ చేశారో నన్ను బాగా మాట్లాడి చెప్పారు. ఇది నాకు వెంపటించిన సత్యం. స్టూడెంట్స్ చెప్పారు, నిన్ను ఏమి ఇన్స్టిట్యూట్లో ఆ అమ్మాయి అంగశుద్ధం ఏమి, ఆ అమ్మాయి ఒక సాత్విక భావం ఏమి అని చాలా అప్రిషియేట్ చేశారంట. తర్వాత మాకు ఆ గురుగారికి చూసేదికి ఒక ధైర్యం వచ్చింది. ఆ వరకు ఐ వాజ్ స్కేర్డ్ ఆఫ్ హిమ్ అండ్ నన్ను స్కాలర్షిప్ జూనియర్ ఫెలోషిప్కి అతనే సెలెక్ట్ చేశాను. ఇన్నొకటి, మాకి ఒక లాంగ్ ఫేస్ ఉంది. మేము రింగ్ పెట్టాను ఎందుకంటే నా భావ నాకి నన్ను వెన్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ నాకు నచ్చదంటే ఆడియన్స్కి ఎట్లు నచ్చుతుంది. ఇప్పుడు ట్రెడిషన్గా మేము చూస్తే సత్యనారాయణ శర్మ వాడు శారీ పెట్టుకుంటారు. ఇప్పుడు సినిమా ఆర్ వాట్ ఎవర్ అడవులు ఇట్లు కాలు తీయాలి అట్లు చేయాలి అని కాస్ట్యూమ్స్ వచ్చింది, చాలా తేడా వచ్చింది. ఆఫ్టర్ వుడెన్ జ్యువెలరీ బ్రాస్ జ్యువెలరీ వచ్చింది. ఆ లైట్స్ టార్చ్ లైట్స్ నుంచి హాలోజిన్ హాలోజిన్ నుంచి పారు, ఇదన్నీ ఎవల్యూషనే కాదా. ఇప్పుడు మాకే నా ఫేస్ నచ్చదంటే ఎందుకు నేను ఆ రింగ్ పెట్టుకోవాలి అని నేను డ్రాప్ చేసేసాను. దూరదర్శన్ ది ఆడిషన్, రాజా రాధారెడ్డి గారు జడ్జి, సుబ్బుడు మామ అని ఒక పెద్ద క్రిటిక్ అండి. ఇండియాది పెద్ద క్రిటిక్ అంటే సుబ్బుడు, నేషనల్ క్రిటిక్. ఇప్పుడు లీలా వెంకటరామన్ ఎట్లో అట్లు. హీస్ వన్ జడ్జ్ క్రిటిక్, రాజా రాధారెడ్డి పర్ఫార్మరు, ఒక క్రిటిక్ సుబ్బుడు మామ, ఇన్నొకటి అది ఎవరు తెలుసు తెలియదు నాకు. సూరా అంటే మేము ఇది లేదు రింగు. రాజా రాధారెడ్డి వాడు, వాట్ ఈస్ దిస్ షీ ఈస్ నాట్ కీపింగ్ ద ఆహార్యం, హౌ కెన్ వీ గివ్ హర్ ద పాస్ ఏ గ్రేడ్ అని చెప్పారంట. సో సుబ్బుడు మామ చెప్పారంటే, మేము ఆహార్యంకు ఇంపార్టెన్స్ ఇస్తారా ఆంగికం సాత్వికం ఇస్తారా అని నాకు ఏ గ్రేడ్ వచ్చేసింది. అది నాకు రాజారాధా రెడ్డి ఓన్లీ టో ఐ గాట్ సంగీత్ నాటక అకాడమీ అవార్డ్, రాజారెడ్డి నన్ను రికమెండ్ చేశారు. అంటే స్లోలీ యాజ్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఫస్ట్ మేము అందరూ వీఆర్ గోయింగ్ టు కండమ్, బట్ ఒక మెచ్యూరిటీ వచ్చేస్తే అందరూ ఎవరిది జీవితంలో డౌన్ మా లైఫే పోతుంది. అది ఒక అడ్వైస్ గా తీసుకోవాలి, లేదంటే మేము విమర్శనం చేయాలి నాదు ఏం డిఫెక్ట్ ఉంది అని. ఇప్పుడు మా ఓల్డ్ రికార్డింగ్ చూస్తే ఇప్పుడే నేను బెటర్ డాన్సర్, ఎందుకంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రాక్టీస్, మెచ్యూరిటీ. తర్వాత సి గురు పూర్వంలో ఏం చెప్తారండి, 25% గురు కెన్ టీచ్, 25% మేము ప్రాక్టీస్ చేయాలి, 25% మా పూర్వజన్మది, 25% ఇది, లేదంటే మేము ఎవరితో కలుపుతామో ఆ గుణం వస్తుంది. ఇదన్నీ మాకు తెలుసు. సో చాలా కష్టపడేనండి. ఒక టైము మేము చెప్తాను, మాకు ఢిల్లీలో ప్రోగ్రామ్,
వెరీ గుడ్ రివ్యూస్. ఫస్ట్ ఫస్ట్ డే నాకు నాట్ ఫిట్ టు బి డాన్సర్. ఢిల్లీ రివ్యూ ఏమంటే, షీ కేమ్, షీ సా, షీ కాన్కర్డ్ అని రివ్యూ సుబ్బుడు మామ నుంచి. అండ్ లీలా వెంకట్రామను, ఆల్ ట్రెడిషన్ కమ్స్ అలైవ్, పెద్ద పెద్ద మంచి రివ్యూస్ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి ఐ హ్యావ్ టు గో టు బాంబే, బాంబే తర్వాత గుజరాత్, సారీ ఢిల్లీ టు గుజరాత్, గుజరాత్ టు బాంబే. ఇటు కంటిన్యూస్ ఒక టోర్ మాది. అప్పుడు ఇంత ఫ్లైట్స్ లేవు, ఇంత ట్రైన్స్ లేవు. ఢిల్లీ నుంచి ఐ వెంట్ టు గుజరాత్. అప్పుడు దట్ ఈస్ అ వెరీ స్మాల్ ఎయిర్పోర్ట్. అక్కడ సిఆర్ ఆచార్య అక్కడ తానే, తో అక్కడ వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకుని నెక్స్ట్ గుజరాత్ నుంచి బాంబే రావాలి. నా ప్రోగ్రాము 9 o'clock కంప్లీట్, మై ఫ్లైట్ అట్ 11 o'clock. మేము ఒక్కటే అండి, దట్ టైం రికార్డెడ్, ఆల్రెడీ రికార్డెడ్ మ్యూజిక్. మేము ఆ గెస్ట్ హౌస్కి ఫోన్ చేసి ఐ విల్ బీ దేర్ అట్ 1 o'clock అని చెప్పాను. మిడ్ నైట్ అండి, ఫ్లైట్ డిలే అయింది. బై దట్ బాంబే ఐఎమ్ సిట్టింగ్ అలోన్ ఇన్ ద టాక్సీ, ఐఎమ్ షివరింగ్. ఎందుకంటే అప్పుడు బాంబే అంటే నైట్ నైట్ ట్రావెల్ అంటే అందరూ ఏమేమో చెప్తా ఉంటారు. ఓ దేవరే దేవరే, మేము జపం చేస్తూ ఉంటాం. ఓకే, తర్వాత నేను ఆంధ్ర అక్కడ హిందూ కాలనీలో ఎక్కడో ఒక రూమ్ గెస్ట్ హౌస్లో అక్కడ వెళ్తే ఆ అతను లేదు. ఎందుకంటే మేము అక్కడ రియాలి హ్యావ్ టు రీచ్ అట్ 12 o'clock. అతను నాకు వెయిట్ చేసి, ఫ్లైట్ డిలే అయింది కదా, లాక్ చేసి వెళ్ళాను. అప్పుడు మొబైల్స్ లేవు. మాకు ఐ రీచ్ అండి, దెన్ ద వాచ్మెన్ సా మీ. వాచ్మెన్ చూసుకుని మా ఫోన్ చేస్తానని ట్రై చేస్తే అతను తీయను ఫోన్. రాత్రి మేము వాచ్మెన్ అవుట్ సైడ్ సిట్టింగ్ అండి, స్మాల్. అక్కడ గుజరాత్లో 5-star హోటల్, ఇక్కడ వస్తే వాచ్మెన్ రూమ్లో ఒక చాపలో అయ్యో పడుకున్నాను హోల్ నైట్. అంటే ఫుల్ నైట్ మాకు అదే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మెడిటేషన్. చూసేదికి అందరూ లైఫ్ చాలా మంచిది, అందరికీ ఒక కష్టం ప్రతి హంతంలో వస్తున్నాయి. మా డాటర్కి అవార్డు వచ్చిన టైం, ఓ వైజయంతి పుష్ చేశారు, వైజయంతి పుష్ చేశారు. లేదండి, ఎవరు పుష్ చేస్తేనో ఒక అర్హత ఉండాలి, అప్పుడే మెనీ ఇయర్స్ ఉంటారు ఫీల్డ్లో. ఏం ఇన్ఫ్లుయెన్సు, ఏం పెద్ద ఫ్యామిలీ వాడు అంటేను, మీ అర్హత లేదంటే ఎవరండి ఆపర్చునిటీస్ ఇస్తారు? మీ శ్రమం ఉండాలి, ఒక దైవిక భక్తి ఉండాలి, ఒక ముందాలోచన ఉండాలి. తర్వాత ఎవ్రీ స్టేజ్ చదవాలి. ఇది నాకు చాలా నచ్చుతుంది లైఫ్లో. నాకు ఏం లెసన్ అంటే, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఆంధ్ర, నాకు తెలుగు తెలియదు. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద బ్లెస్సింగ్స్ లైక్ ద బిగ్ బిగ్ గురూస్ ఆర్ బోర్న్. అందరూ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇఫ్ ఐ డూ ఐ మస్ట్ డూ పర్ఫెక్ట్లీ, బికాస్ ఒక పర్ఫార్మెన్స్ ఈజ్ యు ఆర్ టీచింగ్ ది ఆడియన్స్. A performer has that responsibility. By seeing your performance, 10 people should come and learn from you, should learn that form. See, C.R. Acharyulu was not dancing. Mundanni anni except Prahlad Sharma, his sons used to show. Then akkada tight anga shuddham strong, because he is man, very strong chesevadu. Many gurus are not standing up and teaching. How will we get the style andi? ఇక్కడ ఒక్క బెండ్ ఎక్కువ అయితే లైక్ ఒడిసి, ఒక్క బెండ్ కమ్మి అయితే లైక్ భరతనాట్యం. సో ఎంత ఎట్లు పెట్టాలి, ఎంత ఎనర్జీ ఇవ్వాలి, ఒక టీచర్ అంటే చాలా ఇట్స్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్ అండి. ఎవ్రీ స్టేజ్ మేము ఏమన్నా మిస్టేక్ చేస్తే ఎప్పుడు ఎవరు, అందరూ హిస్టరీ మీరు చూస్తే దేర్ ఆర్ మిస్టేక్స్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ మేకింగ్ మిస్టేక్స్? ఆ మిస్టేక్స్ మాము తెలియాలి, అక్కడి నుంచి మేము చేంజ్ అవ్వాలి. ఇదన్నీ పరిస్థితి చేస్తే ఇప్పుడు నాకు ఐ వాంట్ టు లెర్న్ మోర్, మెమరీ కమ్మి అయింది.
ఫిజికల్ ఎనర్జీ కమ్మి అని. ఎప్పుడు వయసు ఉంటుందో అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, కళ్యాణం పాప అన్ని. సో బట్ ఇఫ్ యు ఒక్క మాట చెప్తాను, నిజంగా ఇఫ్ వీ హ్యావ్ దట్ తపన వస్తుందండి, మాకు తపన అయితే ఆ భగవంతుడు మాకు సహాయం చేస్తాడు. ఆ తపన, ఆ శ్రద్ధ, ఆ భక్తి, ఈ మూడు నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. తర్వాత మా గురు ఆశీర్వాద, ఇప్పుడు మా పాప సపోర్ట్ ఉంది. ప్రతీక్ష, మేము మంచి, మేము చెప్తానండి, ధైర్యంగా చెప్తాను, ఒక సోలో పర్ఫార్మర్ అయితే నేర్పించడు మేము సక్సెస్ అవ్వాలి అని. బట్ మేము పర్ఫార్మెన్స్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్, అప్పుడు మేము ఏది హైడ్ చేయలేదు, కరెక్ట్ చేస్తాను, ఇస్తాను. ఎందుకంటే ఎంత ఇస్తారో అంత వస్తుంది. ఇప్పుడు వెన్ ఐ లర్న్, ఐ వెయిట్ సో మెనీ ఇయర్స్ టు లర్న్ భామా కలాపం, బట్ నౌ ఇప్పుడు చూడండి, ఆల్ యూట్యూబ్ చూస్తే అందరూ ఫ్రీగా ఇచ్చేస్తారు. మేము ఎంత కష్టపడి ఐటమ్స్ నేర్పించుకుంటాను. అందుకే ఇప్పుడు మా సిస్టంలో ఉంది, మా వీడియోలో లేదో, మా సిస్టంలో ఉంది. అది నేను నాకు నాకు దిస్ ఇస్ వాట్ ఐ థింక్. మేము ఎప్పుడు చెప్తాను, ఒక నర్తకి నాట్ ఓన్లీ ఇన్ మ్యారేజ్ సప్తపది, నృత్య జీవన చరిత్రంలో సప్తపది ఉన్నారు. ఫస్ట్ 10 ఇయర్స్ బాగా మీ గురు మాట వేదవాక్యం, నెక్స్ట్ 10 ఇయర్స్ ప్రాక్టీస్ 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 చేయాలి. ఆ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే మీ మెచ్యూరిటీకి, మీ ప్రాక్టీస్కి, మీ అదికి ఒక్క ఫైన్ స్కల్ప్చర్ వస్తుంది. నెక్స్ట్ 10 ఇయర్స్ అది మ్యూజిక్, హిస్టరీ, అది అన్ని స్టేజ్ క్రాఫ్ట్, మేకప్ గురించి అన్ని ఆలోచన చేయాలి. నెక్స్ట్ 10 ఇయర్స్ మీ గురు, యూ విల్ స్టార్ట్ టీచింగ్, టీచింగు కొరియోగ్రఫీ అవుతుంది. 40 ఇయర్స్ అయిపోయింది, 10 ఇయర్స్ అంటే 50. నెక్స్ట్ 10 ఇయర్స్ రీసెర్చ్ చేయాలి, ఎందుకంటే మీ బాడీ ఎనర్జీ కమ్మి అయిపోతుంది. రీసెర్చ్ ఇప్పుడు ఈ 50 ఇయర్స్లో ఫీల్డ్ చాలా మారుతుంది. ఇప్పుడు 23 మినిట్స్ ఐటమ్స్, ఇప్పుడు 3 మినిట్స్ ఇయ్యరు ప్రోగ్రామ్లో. ఆ 3 మినిట్స్లో హౌ కెన్ ఐ షో ఎసెన్స్ ఆఫ్ కూచిపూడి? ప్రవేశ ధరవు చేస్తారా, చూర్ణికా చేస్తారా, ఏం చేస్తారు అని ఆలోచన చేయాలి, ఆ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు లేదు, నేను 23 ఐటమ్సే చేస్తానంటే ఎవరు ప్రోగ్రామ్ ఇయ్యరు. లాస్ట్ 10 ఇయర్స్ మీ అవార్డ్స్, రివార్డ్స్, తర్వాత మీ ఆర్గనైజ్ చేసుకుని అందరికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మాకు ఎన్ని ఎన్ని మనుషుడు ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఇప్పుడు కేశవప్రసాద్ నన్ను పిలిచలేదంటే కూచిపూడి విలేజ్ ఉంటి అంతే నాకు తెలియదు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ ప్రతి ఒక్క గురు, రాధేశాము, శేషబాబు, ఒక్క ఒక్క నుంచి ఒక ఒక్క పద్ధతి గురించి, ఆ హిస్టరీ గురించి నేను హ్యావ్ లెర్న్డ్. ఎప్పుడు అంటే రీసెంట్గా మా అమ్మాయిని తీసుకొని కూచిపూడిలో, నాకు ఏమి దొరకలేదో మా అమ్మాయికి దొరకాలి అని ఒక ఇల్లు రెంట్ చేసుకుని వచ్చానండి. ఐ స్టేడ్ ఇన్ దట్ కూచిపూడి విలేజ్ టు టీచ్ మై డాటర్. నాకు లేదంటే మా పాపకు దొరి. మేము ఏమే, ఐ ఓపెన్లీ టెల్ క్రియేటివిటీ అండ్ వాట్ ద గురుస్ థాట్ వీ హ్యావ్, బట్ వీ డోంట్ హ్యావ్ దట్. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ జీన్స్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ నాటకం, బట్ ఐ డోంట్ హ్యావ్ వాట్ కూచిపూడి గురుస్ హ్యావ్, బికాస్ దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఇట్. దే కెన్ ఇమీడియట్లీ రైట్ ద సాహిత్యం, దే నో ద తెలుగు, దే కెన్ ఇమీడియట్లీ గివ్ దట్ రాగా భావ అండ్ ఎవ్రీథింగ్. వీ కాన్ డూ దట్ బికాస్ వీ డోంట్ నో ద భాష, బట్ వీ హ్యావ్ ద క్రియేటివిటీ. ఈ రోజుకి అది కొన్ని కావాలి. క్రియేటివిటీ లేదంటే ఓన్లీ దట్ టైమ్, సి నర్తనశాల మాస్టర్ గారు చేశారు, సత్యనారాయణ శర్మ గారు, బికాస్ హీస్ ట్రెడిషన్ యూ అక్సెప్టెడ్. మేము ధర్మాయన చేశాం, దట్ ఈస్ వాట్ ఐ డిడ్ అబౌట్ క్షీరసాగర మథనం, దట్ ఈస్ టీచింగ్ యూ ధర్మ. ఐ కాల్ ఇట్ ధర్మాయన,
మేము స్క్రిప్టు తెలుగులో రాశాను. ఐ డిడ్ రుద్రమ్మాదేవి ఇన్ తెలుగు ఓన్లీ. ఐ డిడ్ కన్యాకుమారి. కన్యాకుమారి కిల్డ్ బాణాసుర. హౌ కెన్ యూ టెల్ ఇట్స్ నాట్ ట్రెడిషన్? ఇట్ ఇస్ ట్రెడిషన్. ఐ డిడ్ పంచభూతాస్. పంచభూతమ్స్ లేదంటే మేము ఎక్కడా, ఈ ప్రపంచం ఎక్కడా? అది ట్రెడిషన్ లేదా? ట్రెడిషనే మా గురి. ఐ థింక్ ఇట్స్ ట్రెడిషన్. అండ్ బట్ ఐఎమ్ సీయింగ్ ద గ్రామర్ ఆఫ్ యక్షగానమ్స్. కందార్థం ఉంటుంది, ద్విపదాలు ఉంటుంది, ప్రవేశ ధరువులు ఉంటుంది. మా బికాస్ ద కొరడా థాట్, ఐ థింక్ ఆఫ్ కొరడా గారు. దిస్ ఒక యక్షగానం అంటే ఇది ఇది ఉండాలి అని చెప్పాడు. అది ఫాలో చేస్తాము, పూర్వరంగం చేస్తాము. నాకు ఎంత తెలుసో అది చేస్తాను. ఎవరైనా నన్ను ఇది కరెక్ట్ లేదంటే, అదన్ని ఆలోచించి కరెక్ట్ లేదంటే చేంజ్ చేసుకుంటాను, అది ఉంటుంది. ఇప్పుడు ఐ హావ్ డన్ మెనీ అటు లైక్ శబ్దం. రీసెంట్లీ ఐ డిడ్ బసవ శబ్దం. బసవన్న ఈజ్ అ గుడ్ బసవ పురాణం అని ఎంత మెన్షన్ చేస్తారు. వై నాట్ డూ బసవేశ్వర శబ్దం అని అది ఒక కంపోజ్ చేసాము. ఐ హావ్ డన్ అబౌట్ వెరీ గుడ్ డాన్స్ డ్రామాస్. నాకే దివ్య అసుర కన్య అని చేశాను. అంటే ఒక మండోదరి అసుర ఉంటుంది. షీజ్ అన్ అసుర. షీఈ్ మ్యారీడ్ టు రావణ. బట్ షీ బికేమ్ అ పతివ్రత స్త్రీ. అంటే అమ్మాయిది ఏమని, వాట్ అసురుడు? ఇప్పుడు ప్రహ్లాద ఎన్ని అసురుడు, హీస్ ద సన్ ఆఫ్ ఎ రాక్షస. బట్ హీ బికేమ్ అ భక్త ప్రహ్లాద. ఈవెన్ గాడ్ విష్ణు నరసింహ లైక్డ్ హిమ్. సో ఎవ్రీబడి, ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ ద కెపాసిటీ టు బికమ్ దివ్య. ఓన్లీ భక్తి, పీపుల్ మే కాల్ మధుర భక్తి ఆర్ వాట్ ఎవర్ భక్తి, భక్తి ఉండాలి, ఒక శ్రద్ధ ఉండాలి, సాధనం ఉండాలి. ఇది అయితే వస్తుంది, లేట్గా వస్తుందో ఏమో నాకు తెలియదు. నాకు దీస్ ఆర్ మై, ఈ వరకు ఐ హ్యావ్. నాకు స్టూడెంట్ ఉండాలి అంటే చాలా ఇష్టం. ఐ వాంట్, ఐ లవ్ టు స్టడీ, ఐ లవ్ టు లెర్న్. బికాజ్ నాకు తెలుసు ఎంత మేము నేర్చుకుంటేనో చాలా ఉంటుంది. అది అట్లు అయితేనే మేము యంగ్గా ఉంటాము. మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది లైఫ్లో అని. అండ్ వాట్ ఈస్ పరంపర అండి? పరంపర ఈజ్ లెర్నింగ్. వి ఆల్ బిలాంగ్ టు శివ. దట్స్ వాట్ ఐ బిలీవ్. హీఈస్ అవర్ ఫస్ట్ గురు. భరతముని, హూస్ ద గురు ఫర్ భరతముని? శివ. విష్ణు థాట్ ద వృత్తిస్. Brahma gave the dance. If Shiva taught and Thandu taught and Bharata taught, we are doing the same dance. Where were the styles in Natya Shastra? There are no styles. So we all, if we believe that dance is a product of Shiva, and if we have that bhakti, I think God will show us the path, and God has showed me the path. Today, people are condemning, many people are condemning the father of the nation. Condemn, jeevitamlo vaste condemn, painu pleasure, peru condemn, anni vastunnayi. Ee opposite ninchine memu perugtam. Adi right spirits teeskovali. I know ippudu youngsters chaala ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఈ బికాస్ ఆఫ్ ద థింగ్ ఓరల్ ట్రెడిషన్ ఏమింది ముందు మేము చదువుతాము. ఐ హ్యావ్ రెడ్ ముందు ఓరల్ ట్రెడిషన్ శ్రవ్యం బాల ముఖ్యం. వాట్ ఈస్ నౌ దిస్ కోవిడ్ నుంచి ఈ శ్రవ్యం హెస్ మరళి వచ్చింది. ఇట్ ఈస్ లైక్ ఓరల్ ట్రెడిషన్ అన్న పెద్ద ద సెమినార్స్. ఇప్పుడు సుమతి కౌశల్ ఇక్కడ వచ్చారు. మేము వెన్ ఐ వెంట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ప్రహ్లాద శర్మ, అప్పుడు నాకు ఫస్ట్ ఫెసిలిటీస్ లేదు కాదా, అప్పుడు చాలా బాధ వచ్చింది. అంటే ట్రావెల్ చేసేది, టేకింగ్ ద బస్సెస్, అక్కడ ఉండేది అన్నీ చాలా ట్రావెల్. నాకు ఒక ఇష్టం ఉంటుంది, మేము ఒక మంచి గురుకులం స్టార్ట్ చేయాలి. అది ఆశీర్వాదం. అన్ని గురువు రావాలి.
నా స్టూడియో ఇక్కడ బెంగళూరులో ఒక గురులాగా గురు మేము కూచిపూడి వెన్ ఐ కేమ్ టు కూచిపూడి విలేజ్ అన్ని గురు ఫోటోస్ చూశాను అప్పుడు ఇన్స్పైర్ అయ్యాను నా గురుకులంలో అన్ని గురుస్ ఫోటోస్ ఉన్నాయి అట్లే వెంపటి చిన్న సత్యము ఇస్కాన్ ప్రోగ్రామ్ వచ్చాడు అప్పుడే వీల్ చైర్లో ఉన్నారు నేను అడిగాను సార్ నా స్కూలు ఇనాగ్రేట్ చేయండి వచ్చి నా స్కూల్ ఇనాగ్రేట్ చేశారు ఒక్క ఒక్క ఈ మేము బ్రిక్స్ పెట్టాం కదండి అప్పుడు నా పెట్టిన టైము నా మనసులో సంకల్పం ఏమంటే అన్ని మంచి గురువులు ఇక్కడ రావాలి ఈ ప్లేస్ని ఎనర్జైజ్ చేయాలి అని ఒక ప్రార్థన అట్లే అన్ని పెద్ద ఆల్ స్టైల్స్ భారతీ శివాజీ స్వప్న సుందరి సుమతి కౌశల్ యామిని కృష్ణమూర్తి వెంపటి చిన్న సత్యం యంగ్స్టర్స్ శేషబాబు గారు రాధేశ్యామ్ గారు మెనీ గురుస్ మెనీ స్టైల్స్ హ్యావ్ కమ్ అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇఫ్ ద ఇచ్చ మా మేము ఏం అడుగుతామో భగవంతుడు అది యూనివర్స్కి అందరికీ మంచి అవ్వాలి అని ప్రార్థన ఉండాలి అంటే మాకు స్వార్థం ఉన్నది ఈ కూచిపూడి స్టైల్ కర్ణాటకంలో మంచిగా స్ప్రెడ్ చేయాలి అని ఒక సంకల్పం నాది నాకు కూచిపూడి నాకు పేరు రావాలి అని కాదు ఆ సంకల్పం ఉంటే ఎనీబడి అట్లు ఉంటే అది జరుగుతుంది అండి నా ఎక్స్పీరియన్స్ ఉందండి ఎనీ ప్రోగ్రామ్ వేదాంతం సత్యనారాయణ శర్మ ఇప్పుడు నాకు వేదాంతం సత్య పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఆర్గనైజ్డ్ భామాకలాపం వర్క్షాప్ ఇన్ కూచిపూడి అప్పుడు మేమెక్కడ కూచిపూడి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇస్ కాలింగ్ మీ మేము రాశాను ఇట్లా జరుగుతుంది అండి తెలిసింది నాకు ఒక ఆపర్చునిటీ అండి ఐ గాట్ ద ఆపర్చునిటీ ఐ లెర్న్ ఫ్రమ్ వేదాంతం సత్యనారాయణ శర్మ భామాకలాపం అంటే ఇది యోగ్యమే కాదు యోగము కాదా మేమెక్కడ సరే ఎక్కడ మాకు భాష తెలియదు ఇప్పుడు ఇంత మాట్లాడతాను అంటే ఆ డాన్స్ నుంచి ఇంత నాకు ఆ గురువుల విచారం తెలిసి ఉంటే డాన్స్ నుంచి అండ్ వేదాంతం రాము అండి హీ టుక్ మీ టు మవ్వా టెంపుల్ అప్పుడు మేము ఎప్పుడు కూచిపూడి వస్తానో అప్పుడు అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ ఆ రివర్ ఉంటుంది అక్కడ ఒక స్టోన్ అప్పుడు అక్కడ కూర్చుని నేను ఎంత ప్రార్థన చేశాను అంటే ఇది ఎక్కడమో మంచి ఆలోచన ఉంటే అది అవుతుంది అంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను ఈ వరకు నేను ఏం చేశానో అదన్నీ గురుకృప అండ్ గాడ్ లిటిల్ మై శ్రమం ఉంటుంది అది ఇప్పుడు ఉంటుంది ఇది నా బ్రీఫ్ స్టోరీ వైజయంతి గారు కష్టపడే స్వభావం బాగా నాకు తెలుసు ఎప్పుడు ఏదో ఒకటి కొత్త చేయాలి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి ఖాళీగా ఉండటానికి లేదు నాకు వైజయంతి గారు మా రాధేశ్యామ్ అన్నయ్య ఇద్దరు ఒకటిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరికీ అదే తపన ఖాళీగా కూర్చోరు ఎప్పుడు చేతులు ఊపడమో కాళ్ళు ఊపడమో కళ్ళు తిప్పడమో అది చేయడం ఇది చేయడమో వాళ్ళకి అలాగా అంతే మాట్లాడుతుంటేనే డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది వాళ్ళు అంటే లోపల తపన అంత తపన ఉన్నటువంటి ఆర్టిస్టులు వాళ్ళు అందుకే ఆ స్థాయి దాకా వచ్చింది చిన్న విషయం కాదు కదా ఇప్పుడు మీరు గమనించారో లేదో ఒక పక్క సిఆర్ ఆచార్య ఒక పక్క కోరాడ నరసింహారావు గారు ఒక పక్క ప్రహ్లాద శర్మ గారు ముగ్గురు మూడు ధ్రువాలు ఒకళ్ళది ఒకళ్ళ సంబంధం ఉండదు ఒకళ్ళది ఒకదానికి పొంతన ఉండదు కానీ ముగ్గురు దగ్గర మంచి పేరు తెచ్చుకొచ్చింది వైజయంతి గాంధీ గారు అంతేనా సార్ సిఆర్ ఆచార్యులు ఫస్ట్ టైం బాంబే నా ఎంట్రీ చేసేదికి అతనికి మహారాష్ట్రలో పెద్ద నేమ్ సార్ సర్టిఫికెట్ ఇచ్చారు షీస్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్ అని ఫస్ట్ టైం ఇచ్చింది నాకు బాంబేలో ఐ ప్రెసెంటెడ్ అప్పుడు అనురాధ జనవల్గడ్డ నేను దట్ వెరీ గుడ్ రివ్యూస్ అంటే స్టైల్స్ తేడా ఉంటుంది
సిఆర్ ఆచార్యులు సార్, బట్ సిఆర్ ఆచార్యులు పివిజి కృష్ణ శర్మ తొద్దిమ్మిత ఆ స్టైల్ చూస్తే దే హ్యావ్ ద సేమ్ స్టైల్. కొరడ గారిది యక్షగానం డిఫరెంట్ బికాస్ హీ డూ మేల్ క్యారెక్టర్స్. ప్రహ్లాద శర్మ ఈజ్ పెరి, అది తేడా ఉంది. ప్రహ్లాద శర్మ సిఆర్ ఆచార్యులు ఇదికి. అండ్ తర్వాత నేను అనుకుంటాను సార్, సిఆర్ ఆచార్యులు వెంట్ ఆఫ్ టు గుజరాత్, అక్కడ ఎవరు లేరు ఎక్సెప్ట్ స్మితా శాస్త్రి. స్టూడెంట్స్ కావాలి సార్, అప్పుడు మేము ఫుల్ ఫామ్ లో ఉండే టైం మంచి స్టూడెంట్స్ దొరకదంటే వీఆర్ గోయింగ్ టు ఫర్గెట్ దో వీఆర్ పర్ఫార్మర్స్. ఎప్పుడు మేము నేర్పిస్తామో అప్పుడు మేము పర్ఫెక్ట్ అవుతాం అంటే నేను అనుకుంటాను, తెలియదు. బట్ సిఆర్ ఆచార్యుడికి ఆ కొన్ని ఆ రిస్ట్రిక్షన్స్ ఫ్రమ్ మృణాల్ని సారాభాయ్ ఇదన్నీ వచ్చింది. బట్ సార్ హీస్ అ వెరీ వెరీ రీసెర్చ్ ఓరియంటెడ్ మ్యాన్, వెరీ రీసెర్చ్ ఓరియంటెడ్. ఆ తాళము క్రియేటివిటీ ఉంది, ఆ కర్ణము. వెన్ ఐ సా కర్ణాస్ ఆఫ్ సుబ్రహ్మణ్యం పద్మ సుబ్రహ్మణ్యం అండ్ సిఆర్ ఆచార్యులు తేడా ఉంటుంది. హీస్ పుటింగ్ టూ మచ్ క్రియేటివిటీ, బట్ ఐ థింక్ హీ వాజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఐ థింక్ సో, బికాస్ హీస్ టు టెల్ వాట్ ద గురుస్ టెల్ వి బిలీవ్. బట్ కొరడ గారు వాజ్ వెరీ ఆర్భటి, ఆర్భటం. సిఆర్ ఆచార్య వాజ్ వెరీ కైశికి అండ్ ప్రహ్లాద్ శర్మ వాజ్ మధ్యం. ప్రహ్లాద్ శర్మ గారు డైరెక్టర్ డైరెక్ట్ గా డిసైబుల్ లక్ష్మీనారాయణ శాస్త్రి గారికి. అంటే ప్రహ్లాద్ శర్మ గారి పద్ధతి వెరీ టిపికల్ కూచిపూడి, వెరీ పర్ఫెక్ట్ కూచిపూడి. దాంట్లో ఎక్కడ ఢోకా లేదు, ఎక్కడ ఎక్కడ ఏమాత్రం పొల్యూట్ కానీ. వీళ్ళ ముగ్గురు దగ్గర మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. ఎందుకని అంటే మీ తపన. నాకు తెలుసు, అది నాకు తెలుసు. మీరు నాకు ఎక్కడ వైజయంతి కాశీ అంటే ఇష్టం అంటే, ఇప్పుడు మేబీ మా ఇద్దరిది ఒకటే వయసు అయి ఉంటుందేమో, ఇంకా నాకన్నా పెద్దేమో తను, 61 సార్. మరి ఇంకా పెద్ద, ఎప్పటికప్పుడు కూచిపూడిలో కళాక్షేత్రంలో ఎమ్మెల్యే చేరతా అంటుంది. నాకు ఆసక్తి వై నో సార్, బికాజ్ ఈ రోజు థియరీ అది చాలు. మేము ఏమి ఇప్పుడు చేసుకుని పని చేయను, బట్ ఇప్పుడు ఏమి ఉంటుంది అది ఏమి అంటే నాకు తెలియాలి. ఎమ్మె అంటే, బట్ సార్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏమంటే, వెన్ ఐఎమ్ రీడింగ్, ఇప్పుడు ఎంఏ చేయలేదంటేను నేను ఎక్కువ బుక్స్ చదువుతాను. ఈ అది సామాన్య అభినయ వాట్ ఎవర్ ది ఆర్ టెలింగ్ అబౌట్, ఏమి సామాన్య అభినయం చెప్పేది, సాత్విక అభినయం చెప్పేది, అదన్నీ మేము చేస్తే ఉంటున్న టైం అనుభవం ఉంది. అది రైటింగ్లో పెట్టేది ఎంఏ థీస్ టీచింగ్ అస్ అని అనుకుంటాను. బికాస్ ఫస్ట్ ప్రాక్టీస్ నుంచే థియరీ వచ్చింది కదా, చూసుకుని చూసుకుని తానే రాశారు అన్ని శాస్త్రము. అంటే అందుకే ఓల్డ్ గురూస్ బిఫోర్ ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ పర్ఫార్మెన్స్ అని నా అభిప్రాయం. నాకు ముందు శాస్త్రం వచ్చింది, ముందు శాస్త్రమా సార్? ముందు శాస్త్రం వచ్చింది, దానికి నర్తనం అనువైంది, లేదా ముందు నర్తనం వచ్చింది దానికి శాస్త్రం అనువైంది. ఏది ముందు ఏది వెనకాల అనేది ఎట్టా చెప్తామంటే, చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టు ఉంటుంది. నటరాజు తాండవం చేస్తుంటే ధమరుకంలోంచి వచ్చిన శబ్దాలు భాష అయినాయి. అక్కడి నుంచే మొత్తం ఆయన శరీరంలోంచి ఆయన వేసుకున్న ఆభరణంలోంచి వచ్చినటువంటి కదలికలు శబ్దాలు భాషకి కళలకి ఆధారమైనాయి అని చెప్తున్నప్పుడు నర్తనంలోంచే శాస్త్రం వచ్చిందని చెప్పాలి. ఎప్పుడైతే దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము డ్యాన్స్ చూడాలనుకుంటున్నాం, మాకేదో కావాలి, మాకు ఏదో క్రీడనీయకం ఇచ్చామో అన్నప్పుడు, ఆయన నాలుగు వేదాల్లోంచి నాలుగు భాగాలు తీసి నాట్యంగా తయారు చేసి ఇచ్చిన తర్వాత నటరాజస్వామి దగ్గరికి వెళ్ళు శంకరుడి దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు అది వింటే శాస్త్రమేముందేమో అనిపిస్తుంది. కాదు, విష్ణుమూర్తి పడుకున్నప్పుడు శయనిస్తున్నప్పుడు వెళ్ళి ఆ రాక్షసులు ఇబ్బంది పెడుతుంటే ఆయన లేచి ఆయన శరీరంలోంచి ఆయన కదలికల్లోంచి ఆయన భాషలోంచి వచ్చిన వృత్తుల మూలంగా నాట్య శాస్త్రం అంతా బయటకు వచ్చిందా అంటే, అప్పుడు శాస్త్రాన్ని బట్టే వచ్చిందేమో అనాలి. ఇది ఎప్పటికీ
అంత తెలియని విషయమే. శాస్త్రంలోంచి నాట్యం వచ్చిందా, నాట్యంలోంచి, ఎందుకంటే రెండు ఒకటే. చెట్టులోనే విత్తనం ఉంది, విత్తనం వల్లనే చెట్టు వచ్చింది. ఇది ఏది ముందు ఏది వెనక అనక అనడానికి అవకాశం లేదు. కాబట్టి దాంట్లో ఏముంది దీంట్లో ఏముంది, మనం చేసేది ఏమిటి అని తెలుసుకుంటే శాస్త్రం, మనం చేసేది ఎలా అని తెలుసుకుంటే శాస్త్రం, మనం చేసేది ఎందుకు అని తెలుసుకుంటే శాస్త్రం, ఏది చేస్తే బాగుంటుంది అని తెలుసుకుని చేసేది నాట్యం. ప్రజలకి ప్రపంచానికి హితంగా ఉండేది కావాలి మనకి. ఏదైతే ప్రపంచానికి మనం సౌఖ్యాన్ని, తర్వాత ఆనందాన్ని, జ్ఞానాన్ని ఇస్తామో, ఉపదేశంగా ఇస్తామో, అది ఉత్తమ విద్య అవుతుంది. ఈ ఉత్తమ విద్య శాస్త్రంలోంచి వచ్చిందా, ప్రాక్టికల్లోంచి వచ్చిందా అనేటువంటిది కాక, రెండూ పెనవేసుకుపోయినాయి. రెండు ఒకదానికి ఒకటికి పెనవేసుకుపోయినాయి. ఆడపిల్ల జడ వేసుకుంటే మూడు పాయలు ఎలాగా మూడు ఉంటాయో అలాగా నాట్యము, సంగీతము, శాస్త్రము, సాహిత్యము అన్నీ పెనవేసుకుపోయినాయి. ఏది ముందు ఏది వెనక అని చెప్పడానికి అవకాశం లేదు. దీని నిగ్గు తేల్చుకోవటానికి అప్పటి నుంచి, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా, అంటే వైజయంతి కాసేదాకా తపన పడుతూనే ఉన్నారు. వీళ్ళందరూ మహర్షుల లిస్టులో ఉన్నవాళ్లే. ఏ ఏ ఒక విషయం గురించి అయినా తపన పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని మహర్షి అనాలి, అంతే. అది లింగభేదంతో మనం పోల్చుకోవడానికి అవకాశం లేదు, ఆడ మగ అని తేల్చుకోవడానికి లేదు. అది మహర్షి తత్వం ఉంటేనే అలాంటి ఆలోచనలు వస్తాయి, అంత శ్రమ వస్తుంది. 60 ఏళ్ల ఆడమనిషి ఇవాళకి ఇంకా తపనతో ఉండి ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో పొందాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా అంతే, ఇది ఋషిత్వం కాకేమిటి? కాబట్టి ఇలాంటి వైజయంతి కాశీ లాంటి వాళ్ళు మన కూచిపూడి కీళ్ళలో ఒక ఆడబడుచుగా ఉండటం. వాళ్ళు ఆవిడ కర్ణాటక 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 అని మాడిమాడిగా అంటోంది, కాదు ఆవిడ కూచిపూడిదే, ఏ మొహమాటం లేదు. మీకేమన్నా అనుమానమా? లేదు. మరి ఎవరైతే కూచిపూడి గురించి తపన పడతారో, ఎవరైతే కూచిపూడి గురించి ప్రమోట్ చేయాలని ఆలోచన చేస్తారో, ఎవరైతే కూచిపూడి లో ఉన్నటువంటి గొప్పతనాన్ని బయటకు చెప్పాలనుకుంటారో వాళ్ళందరూ కూచిపూడి వాళ్ళే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది ఇది 100% కరెక్ట్. కాబట్టి మా కూచిపూడి పిల్ల, మా కూచిపూడి కళాకారిణి, మా కూచిపూడి స్టూడెంట్, ఎవర్ గ్రీన్ స్టూడెంట్, సో ఇవాళ చాలా సంతోషం. చక్కగా ఆమె తన ప్రస్తావన అంతా చెప్పింది. ఎంతసేపు చెప్తున్నా వాళ్ళ గురువుల గురించి మాత్రం మర్చిపోకుండా, వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళ దగ్గర అలా మసలాని వీళ్ళది. ఈ భాష సంస్కారమైన పద్ధతి. నేను అది చేశాను, నేను ఇది చేశాను అనేది కన్నా వాళ్ళ ద్వారా నేను ఇది చేశాను అంటే సంస్కారం. సో మూర్తీభవించినటువంటి కూచిపూడి ఆడబడుతూ, మూర్తీభవించినటువంటి సంస్కారవంతురాలైన వైజయంతి కాశీలో ఇవాళ చక్కని ప్రయాణం చాలా సంతోషంగా సాగింది. తను పెట్టిన వెబినార్లో కూడా నేను మాట్లాడాను ఒకప్పుడు, లాస్ట్ కరోనా టైంలో అనుకుంటా. మా అనుబంధం అలాంటిది. ఆవిడ నాతోనే కాదు, ఎవరు కూచిపూడి గురించి ఎవరికి బాగా తెలుసో వాళ్ళందరితోనూ ఆవిడ ఇష్టపడుతుంది. సో అలాంటి ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నది, ఈ వెబినార్లో ఈ పెద్దవాళ్ళ చేత, ఈ ఆర్టిస్టులందరి చేత మాట్లాడించడానికి కారణం రెండు కారణాలుగా పెట్టుకున్నాం మేము. పెద్దవాళ్ళందరి గురించి పుస్తకాలు ఉన్నాయి, తెలుసు, చాలామందికి తెలుసు. ఇప్పుడు కష్టపడుతున్నటువంటి కళాకారులు, ఇప్పుడు బాగా తయారైనటువంటి కళాకారుల గురించి తర్వాత వాళ్ళకి తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇది పెట్టడం. ఇవాళ ఇక్కడతో మాట్లాడటంతో సరిపోయిందా అంటే కాదు, ఇది మొత్తాన్ని గ్రంథస్థం చేయాలని ఆలోచన. ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించిన వివరాలన్నీ మా సుబ్రహ్మణ్యం గారు నోట్ చేసుకుంటున్నారు. ఇవి మొత్తం ఈ సెమినార్స్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళెవరెవరు మాట్లాడారో ఈ నాట్యాచార్యుల యొక్క చరిత్రలు మొత్తం ఒక పుస్తక రూపంలో, ఒక గ్రంథ రూపంలో తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాం. ఎంత గొప్ప విషయం అంటే, మొన్న మధ్య ఒక 2 వీక్స్ క్రితం చేసినటువంటి మా సెమినార్లో భాగంలో ఒక సెమినార్ చూసి, అమెరికా నుంచి, అమెరికాలో వాళ్ళ అబ్బాయి ఉన్నారు, ఇప్పుడు ఆయన అమెరికాలోనే ఉన్నారు, కూచిపూడి ఆయన, పివిజి కృష్ణశర్మ గారి బ్రదరు,
నేను చూశాను విష్ణు శర్మ గారు అన్నమాట నాకు మెసేజ్ పెట్టారు నేను చూశాను చాలా బాగుంది ఈ మొత్తం చరిత్రలు గనుక మీరు పుస్తకం వేస్తే నేను కొంత డబ్బులు ఇస్తాను అమౌంట్ ఇస్తాను అన్నాడు సో ఇది ఎంత మంచి మంచి చక్కని పరిణామం అంటే మనం అనుకున్న ఆలోచన చూసినటువంటి వాళ్ళకు కూడా కలుగుతుంది సో మన ఆలోచన బాగుంది మంచిది అని సో ఇలాగా ఈ వెబినార్లలో మనం మాట్లాడుకుంటూ పెద్ద పెద్ద వాళ్ళ గురించి వాళ్ళ కష్టాల గురించి వాళ్ళు పడినటువంటి శ్రమ వాళ్ళు నేర్చుకున్న విధానం వాళ్ళు కూచిపూడి నాట్యానికి మళ్ళీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా మనం గ్రంథస్థం చేసి తరతరాల వాళ్ళకి తెలియజెప్తాం అప్పుడు ఈ ఆర్టిస్టులు వాళ్ళు సంపాదించిన చరిత్ర ఎటు భూమి ఉన్నంత వరకు ఉంటుంది దానికి ఈ పుస్తకం కూడా తోడవుతుందని భావిస్తున్నాం సో మా వైజయంతి కాశీ గారు చాలా చక్కగా మాట్లాడింది చాలా సంతోషం మాకు కూచిపూడి కళాక్షేత్రానికి నెక్స్ట్ బ్యాచ్లో వచ్చే ఎంఏ స్టూడెంట్గా మేము ఆహ్వానం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషం సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారా సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు కథ మాస్టర్ గారు నెట్ ప్రాబ్లం ఉందో చాలా సార్లు అట్లా అయిపోయింది ఇదంతా బాగా వర్షం వస్తుంది అవును వర్షం వచ్చి నెట్ రాను పోను అవుతుంది తర్వాత నిజానికి గురువు గారు ఇంకొక మాట ఏంటంటే మేడం గారు మీ ప్రస్థానం చెప్తూ చెప్తూనే మా అందరికి ఒక మోటివేషన్ అలాగే మేము రాసుకోవడానికి ఎన్నో పాయింట్స్ కూడా ఇచ్చారు మీ వాస్తవానికి మీరు ఇందాక ఒక మాట అన్నారు ఒక డాన్సర్ తను డాన్స్ నేర్చుకుంటూ డాన్స్ ప్రదర్శిస్తూ తను ఎడ్యుకేట్ అవ్వటమే కాకుండా ఒక చక్కని పాయింట్ మా పిల్లలతో కూడా ఎప్పుడు మేము అదే మాట్లాడుకుంటాం మీరు అన్నమాట వి షుడ్ ఎడ్యుకేట్ ద ఆడియన్స్ అని చెప్పాను వి షుడ్ గివ్ సమ్ అవేర్నెస్ అని చెప్పాను సో ఇప్పుడు మీరు చాలా చక్కగా ఉటంకించి ఆ మాట మాట్లాడటం అనేది అందరికీ చాలా చెప్పుకోదగ్గ విషయం మేడం అది అది చాలా బాగా ఇంకొకటి ఇంకొకటి కర్ణాటక వైజయంతి కాశీ ఒక్కటి కాదు ఉన్నది ఇద్దరు గురు గారు ఇద్దరు వైజయంతి కాశీలు ఉన్నారు సీనియర్ వైజయంతి కాశీ జూనియర్ వైజయంతి కాశీ ఇద్దరు ఒకిద్దరు ఇంట్లో ఒక ఇంట్లోనే ఉంటారు వాళ్ళు సార్ అది అమ్మాయి కూడా వాళ్ళ చక్కగా చేస్తుంది చాలా బాగుంటుంది తను సంగీత నాటక అకాడమీ బిస్మిల్లా ఖాన్ అవార్డు విన్ అయింది చిన్న విషయం కాదు అలా చాలా అంటే చాలా కష్టపడతారు వాళ్ళు అమ్మాయి ఎట్లాగో కూతురు అట్లాగే సార్ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకొని ఆ అమ్మాయికి అంటే నేను అన్ని అటు సెర్చ్ నో సార్ ఆ అమ్మాయికి చిన్న వయసు నుంచి అన్ని ఆర్టిస్ట్ చేసి షీఈస్ మోర్ బ్రిలియంట్ నాతో అవును మనకి గురుగారు సభా సప్తాంగ లక్షణం అని చెప్తారు కదా గురుగారు దానిని ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ కి ఆపాదించుకుంటూ ఇప్పుడున్న ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేస్తూ ఏంటంటే వారు ఏది చూస్తున్నారో అదే మనం చేస్తున్నాం వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చేస్తాం అని కాకుండా వాళ్ళకి ఏది చూడాలో కూడా మనమే చెప్తూ ఇది విషయం అని చెప్తూ సాగినటువంటి నిజంగా అది ఎడ్యుకేట్ చేయగలిగితే కనుక ముందు రోజుల్లో మళ్ళీ ఎందుకంటే నేను ఆ పాత రోజుల్లో మీరు చేసినటువంటి మేడం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్స్ సంబంధించినటువంటి ఒక సిరీస్ లో మీ వీడియోస్ మీరు చాలా 20s లో ఉన్నటువంటి వీడియోస్ నేను చూశాను మేడం మీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అవి కొన్ని నా దగ్గర భద్రపరుచుకున్నాను సో అవి చూస్తున్నప్పుడు అప్పటి మీ ఆహార్యం కానీ తర్వాత ఇప్పుడు మేము చూస్తున్నటువంటి ఈ బేసిక్ స్టెప్స్ లో కానీ అప్పుడే మీరు చాలా కొత్తనం గమనించారు గురుగారు ఆ బేసిక్ స్టెప్స్ లో కానీ ఆ పట్టు విరుపుల్లో కానీ అప్పటి నుంచి ఉన్నటువంటి విషయాలు అవన్నీ అందుకే కదా నేను మొదట్లోనే అన్నాను సంప్రదాయ కళల్లో ఆవిడ సంప్రదాయ కళ చేస్తూనే ఆవిడ యాడింగ్స్ ఉన్నాయి దాంట్లో కొత్తనాన్ని అవి మంచి ఆరోగ్యకరమైన యాడింగ్స్ నెక్స్ట్ జనరేషన్ అవి తీసుకోవాల్సినటువంటి యాడింగ్స్ అవి గురువు గారు ఎప్పుడు అదే మాట చెప్తుంటారు మేడం మీరు చేసినటువంటి మాట గురువు గారు ఎప్పుడు మా అందరు చెప్తుంటారు భరతముని తను అన్ని విషయాలు చెప్తూనే స్వామివారు మనకు ఒకటి చెప్పారు శేషత్వ నియమో భవేత్ అని ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ ఎప్పుడు గురువు గారు మాకు ప్రతిరోజు ప్రతి క్లాస్ అది ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు దాన్ని మాస్టర్ ఎంత మాకు చెప్తూ ఉంటారో మీరు చేసిన ప్రతి పాయింట్ అది ఈరోజు మాకు మళ్ళీ గుర్తు చేసింది మేడం అది మేమందరం అదృష్టవంతరం
కాజా మాస్టర్ గారు ఈ రోజున కొన్ని మాటలు చెప్దాం అనుకున్నారు, కానీ నెట్ ప్రాబ్లం కారణంగా ఆయన మనతో లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఎనీవేస్, మీరు చెప్పినటువంటి మరొక అద్భుతమైన విషయం మన నా ఈ వెబినార్ చూస్తున్నటువంటి యూట్యూబ్ లో చూస్తున్నటువంటి వీక్షకుల్లో డాన్సర్స్ కి నర్తకి సప్తపది, అద్భుతమైన కాన్సెప్ట్ అది. నిజంగా ఒక అంటే అఫ్కోర్స్ ఒక 10 ఇయర్స్ పెట్టుకున్నటువంటి మీరు చెప్పినటువంటి విషయాన్ని నిజంగా ఒక్కొక్క లెవెల్లో మనల్ని మనం స్వయంగా మనల్ని మలుచుకునేటువంటి ఒక స్వయంగా శిల్పిగా మారుతున్నటువంటి విషయం అది. ఒక వ్యక్తి తనను తాను శిల్పంగా మార్చుకోవడానికి తను ఎలాగ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెళ్ళాలి అనేది అద్భుతమైన ఒక చక్కని ప్రాసెస్ ని మేడం మనకి ఈ రోజున చెప్పడం జరిగింది. అలాగే ఒక ఎక్స్పీరియన్స్, వీటన్నిటికంటే ముఖ్యంగా అంటే మనం చేసే దాని మీద నమ్మకం, మనం చేసేటువంటి సాధన, మనం చేసేటువంటి విషయం మీద మనకున్నటువంటి భక్తి, అలాగే శ్రద్ధ, మనం పడేటువంటి తపన, మనకు మనం నేర్చుకునేటువంటి విద్య పట్ల మనకున్న బాధ్యత, అలాగే వీటన్నిటిని మించి దైవ భక్తి, వీటన్నిటిని కలబోసినటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి ఈ మూర్తి భూమించినటువంటి అమ్మవారు శ్రీమతి వైజయంతి కాశీ గారు ఈరోజు వారి యొక్క అనుభవాలు మనతో పంచుకున్నటువంటి అమ్మ వైజయంతి కాశీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాజా వెంకట సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు, మీరు కూడా ఒక 2 నిమిషాలు అమ్మ గురించి మాట్లాడితే సంపూర్ణం అవుతుంది. అదేం లేదు, మధ్యలో ఈ నెట్ ప్రాబ్లం బాగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అయినప్పటికీ మనం కొనసాగిస్తున్నాము, అర్థం చేసుకుంటారు ఆడియన్స్ కూడా. మాస్టర్ మాట్లాడండి. వైజయంతి కాశీ గారు అంటే ఒక ప్రత్యేకత, అంటే సాధారణంగా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, కానీ ఇక్కడ పరిమళించడానికి ఈ పువ్వు పుట్టిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గొప్ప నర్తకి పేరు పెట్టుకోవడం వల్ల అంటే ఏంటి, పుట్టడంతో తన దిశానిర్దేశం, కొంచెం వయసు వచ్చినాక దిశానిర్దేశం జరుగుతుంటుంది, కానీ ఇక్కడ పుట్టుకతోటే దిశానిర్దేశం జరిగిపోయింది. అలాగే ఇదెలా ఉందో బాలారిష్ట, ఏ కళలో అయినా సరే మొదట్లో చాలా ఇబ్బందులే ఉంటాయి, ఎందుకంటే జగ్గయ్య గారిని మీ గొంతు పనికి రాదు అనేసారు, ఘంటసాల గారికి వెళ్ళంగానే ఆపర్చునిటీస్ దొరకలేదు, అమితాబ్ బచ్చన్ గారు రేడియో స్టేషన్కి వెళ్ళి ఆడిషన్కి వెళ్తే హీ వాజ్ నాట్ సెలెక్టెడ్, మీరు పనికి రావని చెప్పేశారు, మీ అసలు రేడియోకే వాయిస్ పెట్టింది. ఇప్పుడు వాళ్ళందరి కోసం ఎదురు చూస్తుంటారు అన్నమాట. ఎప్పుడైతే అలా తీవ్రమైనటువంటి ప్రతిస్పందన కలుగుతుందో, అంటే అవరోధం కలుగుతుందో, అప్పుడు ఆ నిజమైనటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదుగుతారు. అలా ఎదిగినటువంటి వాళ్ళు వైజయంతి కాశీ గారు, అంటే ప్రతిబంధం నుంచి అవిముక్తి చెందడం అనేటువంటిది చాలా గొప్పతనం. సాధన మన పనులు సమకూరు ధరలో ఉన్న విశ్వదాభిరామ అన్నట్టుగా సాధన చేస్తే సాధించలేనటువంటిది లేదు. ఆవిడ జీవితంలో మొదటి నుంచి ఇవాటి దాకా కూడా సాధనే కనిపిస్తుంది. నిన్న నువ్వు నోడుకుంటే ఆత్మజ్ఞాన ఆత్మ సాక్షాత్కార ఆగత్తే ఆవిడ తన్ని తాను చూసుకుంది, ఆవిడ అనుక్షణం కూడా అంతర్లీనమైతేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. కళలో నేనేం చేస్తున్నాను, నేనేం చేయగలను, నేను నేర్చుకున్న దాన్ని ఎలాగ బయట ఎగ్జిబిట్ చేయగలను, ఇది ఆత్మజ్ఞానం కలగడానికి ఒక ఇది. చాలా మంది ఏకలవ్యుడు అంతే కదా, ఏకలవ్యుడు గురుముఖత నేర్చుకున్నాడు, గురువుని ప్రతిమను చేసుకుని నేర్చుకున్నాడు, అది ఆ ప్రేమ. అంటే ఆ ధనుర్విద్య అంటే ఏకలవ్యుడికి ఉన్నటువంటి ప్రేమ అతను గొప్ప విలుకాన్ని చేసింది. అలాగే ఎవరైతే దాని మీద నిరంతరం శ్రమ చేసి నిరంతరం దాని మీద కృషి చేసి దాన్ని ధ్యానంగా పెట్టుకుంటారో డెఫినెట్గా ఆ విద్య తామైపోతారనమాట. ఆ రెండింటికి మధ్య అభేదభావం వస్తుంది, విద్యకిను మనిషికి అభేదభావం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తే అది నాట్యమైపోతుంది. ఆ స్థితికి వెళ్ళగలగాలి. ఇక ప్రయోగం లేకపోతే ఏ కళ కూడా రాణించదు. ఇవాళకి కూచిపూడి నాట్యం ప్రజల్లో ఉంది అంటే
అందులో ఉన్నటువంటి ప్రయోగమే. ఇప్పటికీ ఈ వరకు మార్చిపల్లి కైఫీయత్తులో కూడా వాళ్ళు చేసింది ప్రయోగమే, అంత ప్రయోగమే జరుగుతుంది. ఇవాళకి అది ఎన్ని రకాలైనటువంటి మార్పులు చెందిందో, ఎన్ని రకాలైనటువంటి ప్రక్రియలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఇదే. దీనికి రాజపోషణ లేకపోయినప్పుడు కూడా ప్రజల్లో నిలబడడానికి కారణం ఏంటంటే ప్రజలకు చేరువగా ఉంది, ప్రజలను రంజింపజేసింది. ఏదైతే ప్రజలను రంజింపజేస్తుందో అదే కలకాలం నిలబడుతుంది. అది కళ ప్రధాన ఉద్దేశం కూడా అంతే. అందులో ఇలాంటి దృష్టి కళల ప్రధాన ఉద్దేశం ప్రజలను రంజింపచేయడం అంతే. అదేవిధంగా ఇక వేరే భాషల్లో రచనలు తప్పనిసరిగా చేయాల్సింది. ప్రజలకు చేరువ కావాలంటే వాళ్ళకి వాళ్ళ వైపు వెళ్ళాలి. ఇవాళ మనం కూచిపూడి నాట్యాన్ని అమెరికాలో ప్రదర్శిస్తున్నామంటే వాళ్ళకి తగ్గ వాళ్ళకి అర్థమయ్యేటువంటి స్థాయిలో చేయాలి. వాళ్ళకి అర్థమయ్యేటువంటి స్థాయిలో చేస్తేనే ఇందులో ఉండేటువంటి సెన్స్ని ఎసెన్స్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి అన్య భాషల్లో చేయడం, అన్య భాషల్లో కూడా ఇది రావడం చాలా ముదాహం. ఇందులో అంటే వేరే భాషల్లో చేస్తే ఇది ట్రెడిషన్ అవునా కాదా అనేటువంటిది చర్చ కూడా ఐ వాంట్ యాక్సెప్ట్. అది వేరే భాషల్లో చేస్తే అది ట్రెడిషన్ కాకుండా పోదు కదా. అమెరికాలో తాగిన కాఫీయే ఇండియాలో తగిన ఒక కాఫీ, అదే కాఫీ పొడి నుంచి వస్తుంది. బట్ చేసేటువంటి ప్లేస్ హ్యాండ్ మారచ్చు. తమిళనాడు కాఫీ ఇంకో రకంగా ఉండొచ్చు, కుర్గ్ కాఫీ ఇంకో రకంగా ఉండొచ్చు, బట్ కాఫీ సేమ్. అంటే అక్కడ ట్రెడిషన్ మూల పదార్థం సేమ్, మూల పదార్థం సేమ్. అది రకరకాలైనటువంటి ట్రెడిషన్స్ బాణీలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. ఇక మాస్టర్ గారు మా సత్యం గారు వారు, మాస్టర్ గారు తినసత్యం గారు, ఆయన చాలా విశాల హృదయాలు. ఆయన ఎక్కడ టాలెంట్ ఉంది అంటే అక్కడ అప్రిషియేట్ చేస్తారు. అది చాలా అది ఆయన యొక్క సహృదయత అనమాట. మాస్టర్ గారు ప్రయోగాన్ని ఎప్పుడు అంటుంటారు, నేను చాలాసార్లు చెప్తుంటాను, కాపీ కొట్టద్దు మీరు కూడా క్రియేట్ చేయండి అని అంటారు. సరే ఇక ఆహార్యం, ఆహార్యంలో కూడా మనకు రకరకాల మార్పులు వస్తుంటాయి. ఆహార్యం పెట్టుకునేది కూడా మనం చేసుకున్నటువంటి మన కన్వీనియంట్ కోసం. స్టేజీ మీద నగలు ఊడిపోయేలాగా పెట్టుకున్నాం అనుకోండి, ఏమిటి ప్రయోజనం? దాన్ని కన్వీనియంట్గా చేయాలి. పైగా మనం మనలాగా ఉండాలి. దట్ ఇస్ వెరీ గ్రేట్ కాన్సెప్ట్. ఇక కళాకారుల జీవితం, మీరు బాంబేలో ఒక దగ్గర ఫ్లైట్, ఓ దగ్గర ఉన్న రోడ్డు మీద నైట్, దీనికి అందుకనే ఒకచో నేళ్లను పబడించు, నొక్కచో నొప్పారు పూస చెప్పై, నొక్కచో శాఖములు ఆరగించు, నొక్క కత్తరి ఉత్కృష్ట శాల్యోధనం, ఒకచో బొంత ధరించు, నొక్కచో యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రాణీయుడు కార్య సాధకుడు, సుఖంబు దుఃఖంబు మదిన్. అంటే సమ్టైమ్స్ హీ మే స్లిప్ అన్న ఫ్లోర్, కానీ ఒకసారి బ్రహ్మాండమైనటువంటి ఏసీలో పడుకోవచ్చు, ఒకసారి హీ కెన్ ఈట్ ఓన్లీ రోటీ. ఒకరు ఒక చోట వెళ్ళిన తర్వాత ఆ డిన్నర్ మనం జీవితంలో చూడలేనటువంటి డిన్నర్స్ చేసి ఉండొచ్చు. ఒకసారి ఈ జర్నీస్లో మనం వేసుకునేటువంటి బట్టలు చాలా పాడైపోయి మనకే చికాక్ అనిపిస్తుంటుంది. అక్కడికి వెళ్ళాం కానీ మనకు కప్పేటువంటి శాలువాలు చాలా గొప్పవి, చాలా ఎంతో అంటే సెలవు అంటే సెలవు విలువని కాదు, అంటే రేట్ కాదు, నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రేట్. గొప్ప గొప్ప వాళ్ళు మన చేతిలో మనకు కప్పుతారు బట్టలు, వాళ్ళు శాలువాలు ఇస్తారు, ఆ సన్మానం అది అది చాలా గ్రేట్. అంటే ఈ ఒక పని సాధించేటువంటి వాటి సుఖాన్ని దుఃఖాన్ని చూసుకో. అలాగే సుఖ ఇల్ల కష్ట ఇల్ల ఉందే ఉంది లక్ష్య సాధన. సాధన మాడి నాన్ ఇన్ ది ఆర్ట్ ఈ కళదల్లి ఒందు ఉత్కృష్ట వర్ధిష్ట కళాకారునిగా అలా అవ్వాలనేటువంటి మనకు ఒక కోరిక. ఆ కోరికతో మనం ఏమైనా చేసేస్తాం అనమాట. సరే ఇక మీరు 10-10 సంవత్సరాలకి 10-10 చెప్పారు, 10-10 వర్షకే వందు అభ్యాస. ఇది జీవన ధాన్యాన్ని ముచ్చే కష్ట అమ్మేలే ప్రశంస. మొదల కష్ట పడుతుంది, అమ్మేలే ప్రశంస. ఇక ప్రతి నాయకుడిని నాయకుడిగా చేయడం అనేటువంటిది చాలా గొప్ప ప్రక్రియ. చాలా చోట మనం ప్రతి నాయకుడినే చూపిస్తాం,
ఈ ప్రయోగం చాలా కాలం జరిగింది. అప్పుడెప్పుడో మనకు మనకు మంగళాది మంగళమంత్రాన్ని మంగళాంతాన్ని అనేటువంటి ఇదే ఉండేది మనకు మన హిందూ ట్రెడిషన్ లో. కానీ మనకు సీత సీతాయాశ్చరితం కరుణరస భరితం అన్నట్టుగా సీత యొక్క చరిత్ర భవభూతి ఉత్తర రామాయణం రాసి ఒక మదుపు ట్రాజడీస్ వైపు మన సాహిత్యాన్ని వర్పిస్తారు. అలాగే సురవరం ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటా పౌలస్తి హృదయం రావణాసురుడి యొక్క హృదయాన్ని రావణాసురుడి నాయకుడిగా చేశారు. ఇటువంటి ప్రయోగాలు ఇంకా ఈవిడికి ఈ పార్శ్వం ఒకటైతే ఇంకా ఇంకొక పార్శ్వం తాను నేర్చుకునేటువంటి దీన్ని తాను కష్టపడి నేర్చుకున్నది కర్ణాటకలో నేను ఒక ఎడ్యుకేషన్ గా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి కర్ణాటకలో ఇటువంటి రోజులు డాన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. కూచిపూడి డాన్స్ భరతనాట్యమే ఎక్కువ డామినేట్ చేసేటువంటి ప్రాంతంలో కూచిపూడి నాట్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాస్టర్ గారు ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి దానికి ఒక సిలబస్ తయారు చేసి దాన్ని అక్కడ పిల్లలు నేర్చుకున్నారు. అంటే తాను నేర్చుకున్నటువంటిది తాను పడినటువంటి కష్టాన్ని మిగిలినటువంటి వాళ్ళు పడకూడదు అని చెప్పి కర్ణాటక ప్రాంతంలో అందరికి నేర్పిస్తున్నారు. ఇది చాలా ముదావహం, చాలా ఆనందం ఇలాంటి ఇవి చేయడం. అంటే ఒకటే ఈ కూచిపూడి నాట్యం ఇందులో ఉన్నటువంటి గొప్పతనం బహుళ ప్రచారం పొందింది ఆల్రెడీ. ఇంకా కర్ణాటక ప్రాంతంలో మీరు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. ఇంకా మీరు చాలా గొప్ప గొప్ప ప్రయోగాలు చేసి ఈ నాట్యరంగాన్ని కూచిపూడి నాట్యాన్ని మరింత జగత్సిద్ధం చేయాలని కోరుకుంటూ స్వస్తి. ఎప్పట్లాగానే అద్భుతం మాస్టర్ గారు, బాగా మాట్లాడారు. అయితే మాస్టర్ గారు గురువు గారు ఇంకొక విషయం, ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యక్రమం తర్వాత యూట్యూబ్ వీక్షకులు మరొకటి కోరుకుంటున్నానంటే ప్రతీక్ష కాశీ గారి నాట్య ప్రస్థానాన్ని కూడా వినాలనుకుంటున్నారు. గురుగారు మీరు మ్యూట్ లో ఉన్నారు. గురుగారు పెద్ద గురువుల ఇదంతా అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ బిస్మిల్లాస్ వాళ్ళందరితో వస్తాం కదా. దాంట్లో ఏముంది, ఉన్న విషయమే అది, మనం అనుకున్నదే కదా. వాళ్ళు మాట్లాడతారు యూట్యూబ్ వీక్షకులు చెప్పేది అదైతే ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్న విషయం కాబట్టి మళ్ళీ మేడం గారి మీకు కాంటాక్ట్ చేసి ఈసారి ప్రతీక్ష గారి యొక్క నాట్య ప్రస్థానం మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజున ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం కూచిపూడి, ఈ సందర్భంగా కూచిపూడి నాట్యం అభివృద్ధికి ఎన్నో వందల సంవత్సరాల యొక్క చరిత్రకు ఇటువంటి ఎంతరో వారి జీవితాలను అంకితం చేయడం జరిగింది. ఎందరో కూచిపూడి నాట్యాచార్యులు నర్తకి నర్తకులు వారి యొక్క జీవితాలను దీని మీద పణం పెట్టి అలాగే ఎంతో కొత్తదనాన్ని దీనికి ఆపాదించడం పాటుగా అప్పటి మూలాలను తప్పకుండా చక్కగా ముందు తీసుకువెళ్తూ ఉండడం జరుగుతుంది. అటువంటి వారి యొక్క జీవిత విశేషాలను ఈరోజు మనం వెబినార్ ముఖ్యంగా ఈ రోజున డిజిటల్ బుక్ గా దీనిని ఒక డిజిటల్ వీడియో బుక్ గా దీన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో రానున్నటువంటి తరాలకు ఇప్పుడు మాలాంటి యంగ్స్టర్స్ అందరికి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కూచిపూడి నర్తకి నర్తకులకు యువ నాట్యాచార్యులందరికీ ఇది చక్కని ఒక డిజిటల్ బుక్ గా ఇది పనికొస్తుందని అనుకుంటున్నాము. ఇటువంటి ఈ వెబినార్ సిరీస్ ని ముందు రోజుల్లో గురువు గారు చెప్పినట్లుగా ఒక చక్కని పాఠ్య పుస్తకంగా మేము దీన్ని ప్రచురించడానికి ఒక ఆలోచన అయితే ఉన్నది. సో దానితో కూడా మీకు మీ ముందుకు వస్తాం రావడం జరుగుతుంది. సో ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ రోజున ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి ముందుగా వైజయంతి కాశ్యప్ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీ కాజవెంకట సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి అలాగే మా గురువు గారైనటువంటి మహాగురు డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ వీక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక కార్యక్రమాన్ని వచ్చే శనివారం రోజున మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.